సో వాట్సాప్ లెజెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు ఈ వీడియోలో మనం ఈ గేమ్ గురించి అయితే తెలుసుకుందాం ఈ గేమ్ వచ్చేసి గెన్సర్ ఇంపాక్ట్ దీన్ని ఎట్లా ఆడాలి అండ్ ఏంది సంగతి అసలు ఏముంటుంది ఈ గేమ్లో అంత అండ్ ఎందుకు పాపులర్ కాలే ఈ అన్ని రీజన్స్ అయితే మనం ఈ వీడియోలోనైతే తెలుసుకుందాం ఓకే ఒకవేళ మీరు గేమ్ ఈ రీసెంట్గా స్టార్ట్ చేసి ఉంటే మీకు చాలా వరకు ఈ వీడియోనైతే హెల్ప్ఫుల్ అవుతుంది కంప్లీట్గా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఛానల్కి కొత్తగా వచ్చుంటే డిస్క్రిప్షన్ చదవండి నేను ఓన్లీ ఒక్క గేమే ఆడా వేరే వేరే గేమ్స్ ఆడతా అండ్ మొబైల్ ఏం గేమ్స్ ఆడాలని ఆ వీడియో మిస్ కావద్దంటే డిస్క్రిప్షన్ చదివి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ ఇన్ టు ది వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో వచ్చేసి నేను టోటల్ ఫోర్ పార్ట్స్ కిందకైతే డివైడ్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బేస్ ఓకే బేస్ గేమ్ అంటే ఈ గేమ్ ఎందుకు ఆడాలి అండ్ ఈ గేమ్లో ఏమేమి ఉంటాయి ఇంట్రొడక్షన్ మీకు స్టార్టింగ్ గేమ్ మీకు ఏదైతే ఇంట్రొడక్షన్ ఇస్తా ఆ ఇంట్రొడక్షన్ ఇస్తాను నేను ఓకే సెకండ్ పార్ట్ వచ్చేసి ఇలా ఎలిమెంట్స్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది ఎలిమెంట్స్ అంటే ఐ మీన్ లైక్ ఫైర్ వాటర్ ఎలక్ట్రిక్ ఇవి ఉంటాయి కదా మనం అంటాం తెలుగులో సో అవి ఎలిమెంట్స్ అనమాట ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క పవర్ ఉంటుంది సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెకండ్ పార్ట్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా క్యారెక్టర్స్ అంటారు వీళ్ళని సో వీళ్ళని ఎట్లా డెవలప్ చేయాలి వీళ్ళని ఎట్లా తయారు చేసుకోవాలి మనం అపోనెంట్స్ తోటి ఎనిమిస్ తోటి ఫైట్ చేయనీకి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తా దాని తర్వాత లాస్ట్ నేను ఈ గేమ్ రిలీజ్ అయినప్పటి నుండి ఆడుతున్నా ఓకే సో నా టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది మీతోటి షేర్ చేసుకుంటా ఓకే సో మీరు ఈ గేమ్ ఆడుతున్నారు ఇప్పుడే స్టార్ట్ చేశారు నా ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే మీరు ఇండియాలో ఉంటే ఏషియా కాంటినెంట్లో ఒక భాగం ఇండియా మీరు యూరోప్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారో నాకు తెలియదు అమెరికా సర్వర్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారో నాకు తెలియదు ఓకే ఏషియా కా ఏషియా సర్వర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఏషియా సర్వర్లో ఉన్న వాళ్ళతో కోఆప్ ఆడానికి వస్తుంది ఏ అమెరికా సర్వర్లో ఉన్న వాళ్ళు ఏషియా సర్వర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళతో కోఆప్ అయితే ఆడానికి రాదు అట్లా వైస్ వర్జా ఓకే సో బేస్ గేమ్ సో బేస్ గేమ్లో మనం ఈ గేమే ఎందుకు ఆడాలి నేను వేరే గేమ్లు ఆడిన నేను వేరే గేమ్లు ఆడుకోన సో నేను ఇదే గేమ్ ఎందుకు ఆడాలి మొబైల్లో అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మొబైల్నా ది బెస్ట్ ఓపెన్ వరల్డ్ దట్టు ఫ్రీ అంటే ఇది ఒకటే గేమ్ ఉంది నాకు తెలిసినంతవరకు నేను ఆడిన ఓపెన్ వరల్డ్ దీనిలాగానే సేమ్ ఇంత పెద్ద ఓపెన్ వరల్డ్ ఉంటాయి ఓకే నేను ఆడిన ఆ గేమ్లు కూడా సో బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ప్రతి ఒక్క లైక్ ప్రతి ఒక్క థింగ్ మీరు క్యారెక్టర్ని డెవలప్ చేస్తే జల్దీ డెవలప్ చేయడానికి ఇది కొనండి అండ్ లేదంటే వెపన్ మీకు మంచి మంచి వెపన్ కావాలంటే ఇది కొనండి అది కొనండి అని ఏదో ఒక పాపప్ మెసేజ్ చేస్తూనే ఉంటారు సో అది ఈ గేమ్లోనైతే ఉండదు మీకు నచ్చినట్టు ఆడవచ్చు ఈ గేమ్ వచ్చేసి ఓకే కంప్లీట్లీ ఫ్రీ మీకు ఒకవేళ పైసలు పెట్టాలనిపిస్తేనే మీరు మనీ పెట్టవచ్చు నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ క్యారెక్టర్ యొక్క డీటెయిల్స్ కానీ అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు వీని కండువా ఊగుతుంది ఓకే సో ఇప్పుడు నేను మూవ్ చేయట్లేదు మీరే అబ్జర్వ్ చేయండి అండ్ కండువా కానీ వాడి వెనక క్యా కేఫ్ ఏదైతుందో అది ఊగుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ వాడి జుట్టు ఊగుతుంది సో ఇదంతా ఎందుకు ఊగుతుందంటే మీరు కింద గ్రాస్ని అబ్జర్వ్ చేస్తే గాలి వస్తుంది గాలికి ఇవన్నీ ఊగుతున్నాయి అని అర్థం సో ఇంత డీటెయిల్స్ నేను వేరే ఏ గేమ్స్లో చూడలే అండ్ ఇంకొకటి వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఇప్పుడు ప్రజెంట్ పీసీలో చూపిస్తున్నా యాజ్ ఇట్ ఈజ్ మొబైల్లో ఇట్లనే ఉంటుంది గేమ్ హండ్రెడ్ పర్సెంట్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే ఉంటుంది ఈ గేమ్ వచ్చేసి మీరు మొబైల్లో పీసీలో ప్లే స్టేషన్లో ఎక్స్ బాక్స్లోనైతే ఆడొచ్చు రిక్వైర్మెంట్స్ మీరు ఇక్కడ చూడవచ్చు ఓకే జస్ట్ ఒకసారి ట్రై చేయండి డౌన్లోడ్ చేసి దాని తర్వాత ఏంటంటే మనము ఒక్కొక్క ఏరియాకి ట్రావెల్ చేస్తాం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరికి హెల్ప్ చేస్తాం వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు దాన్ని బట్టి మన స్టోరీ అయితే ఫర్దర్గా ప్రోగ్రెస్ అవుతుంది అండ్ దీనిలో వచ్చేసి మెయిన్ ఆ స్టోరీయే కొన్ని కొన్ని ఏరియాస్లో ఎంతలా అంటే లైక్ మీరు ఇంటర్స్టల్ ఆర్ మూవీ చూస్తున్నట్టు ఉంటుంది మొత్తం మైండ్ బెండింగ్ విజువల్స్ ఉంటాయి అండ్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది అక్కడనే అండ్ దాని తర్వాత కొన్ని వచ్చేసి చాలా సెంటిమెంటల్గా ఉంటాయి లైక్ మీకు ఏడుపు వచ్చేస్తుంది అట్లుంటాయి కొన్ని స్టోరీస్ ఇంట్లో క్వెస్ట్స్ వచ్చేసి సో అంత డీటెయిల్గా క్వెస్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు బేస్ ఇంట్రొడక్షన్ బేస్ ఇంట్రొడక్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలిమెంట్స్ చూసుకుందాం మీరు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే మీకు ఇవి ఎలిమెంట్స్ ఓకే పైరో అంటే పైర్ అని అర్థం మంట అండ్ కైరో అంటే ఐస్ అంటే ఐస్ గడ్డలు అదే ఓకే దాని తర్వాత ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రిసిటీ కరెంటు దాని తర్వాత హైడ్రో అంటే వాటర్ దాని తర్వాత యానిమో అంటే విండ్ దాని తర్వాత జియో అంటే ఎర్త్ భూమి రాళ్ళు రప్పలు అట్లా దాని తర్వాత మనకి డెన్రో లాస్ట్ అంటే గ్రాస్ గ్రాస్ కానీ లేకపోతే ఆకులు పచ్చదనం ఇవి అనమాట సో ఇవి అనేది ఇవి సెవెన్ ఎలిమెంట్స్ అనమాట ఈ గేమ్లో ఉండేటివి మనము ప్లేయబుల్ క్యారెక్టర్ ఏ ప్లేయబుల్ క్యారెక్టర్ అయినా సరే వాళ్ళకి ఈ సెవెన్లో ఏదో ఒక ఎలిమెంట్ అయితే ఉంటుంది యాజ్ అ పవర్ సో ఈ సెవెన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెవెన్ ఎలిమెంట్స్కి ఒక గాడ్ ఉంటాడు ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క గాడ్ ఉంటాడు ఆ ఒక్కొక్క గాడ్కి ఒక్కొక్క రీజన్ ఉంటుంది రీజన్ అనేది ఏరియా ఓకే సో టోటల్ మనకి సెవెన్ కాంటినెంట్స్ ఎట్లనో ఇంట్లో సెవెన్ రీజన్స్ ఉంటాయి సో అట్లా సో మీరు ఇప్పుడు మ్యాప్ చూస్తే ఇదంతా మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మాన్స్టాడ్ అండ్ ఈ మాన్స్టాడ్ యొక్క గాడ్కి యానిమోర్ పవర్ ఉంటుంది యానిమో అంటే విండ్ పవర్ చెప్పిన కదా సో ఈ గేమ్లో ఆ ఎలిమెంట్ని ఏమంటారు ఆ పేరుతో చెప్తా నేను ఫైర్ వాటర్ అని అయితే చెప్పాను సో అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు రీజన్ యొక్క గాడ్ వచ్చేసి వెంటి అనే గాడ్ సో దాని తర్వాత ఈ రీజన్ ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారు దీన్ని మాన్స్టాడ్ అంటారు ఇది వచ్చేసి జర్మనీ బేస్డ్ అంటే జర్మనీ బేస్డ్ అంటే జర్మనీ ఇన్స్పిరేషన్ లాగా తీసుకున్నారు అట్లా దాని తర్వాత వచ్చేసి ఇదంతా లియూవే లియువే వచ్చేసి లీవే గాడ్ వచ్చేసి జాంగ్లీ జాంగ్లీకి వచ్చేసి మనకి జియో పవర్ ఉంటుంది అంటే ఎర్త్ పవర్ అండ్ ఈ లీవే అంతా బేస్డ్ ఆన్ చైనా చైనా ఏదైతే మనకి కల్చర్ ఉంటుందో చైనా కల్చర్ కానీ చైనా ఇన్స్పిరేషన్ అనమాట ఓకే ఈ లీవేకి దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి కిందికి పోతే ఐలాండ్స్ ఉంటాయి ఇవన్నీ ఇనజుమా సో ఈనాజుమా ఈ రీజన్కి గాడ్ వచ్చేసి రైడన్ షోగన్ ఈమెలిమెంట్ వచ్చేసి ఎలక్ట్రో ఇదంతా మనకి జపాన్ మీద బేస్డ్ ఓకే జపాన్ ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ రీజన్ చేశారు దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదంతా సుమేరు ఈ సుమేరు వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్పిరేషన్ ఎవరంటే ఇండియా అండ్ అరబ్ కంట్రీస్ ఇవి ఈ రెండు కలిపి మనకి మిక్స్ కొట్టి సుమేరు అని అంటారు సో అట్లా ఇన్స్పిరేషన్ అది అండ్ ఈ సుమేరుకి గాడ్ వచ్చేసి నహిదా అండ్ ప్రజెంట్ ఈ మెలిమెంట్ వచ్చేసి డెన్రో అంటే గ్రాస్ దాని తర్వాత ఫైనల్ రీజన్ ఈ రీజన్ వచ్చేసి ఫౌంటైన్ అండ్ ఈ రీజన్ ఇన్స్పిరేషన్ వచ్చేసి ఫ్రెంచ్ ఓకే ఫ్రాన్స్ అండ్ మనకి ఈ రీజన్ గాడ్ వచ్చేసి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి ఎలిమెంట్ వచ్చేసి హైడ్రో అండ్ ఫీమేల్ క్యారెక్టర్ పేరు వచ్చేసి ఫురీనా అండ్ మెయిల్ క్యారెక్టర్ పేరు వచ్చేసి న్యూ వెలెట్ ఓకే సో అదనమాట ఈ ఎలిమెంట్స్ వీళ్ళు ఎలిమెంట్స్ అని పిలవరు ఎలిమెంట్స్ అని పిలవరు దీన్ని విజన్ అంటారు ఓకే విజన్ అంటే ఆ ఎలిమెంట్ డైరెక్ట్ పవర్ వీళ్ళు పుట్టంగానే రారు వీళ్ళు లైక్ ఏదో ఒక కష్టం లైఫ్లో ఏదో ఒకటి హార్డెస్ట్ స్ట్రగుల్ని వీళ్ళు క్రాస్ చేసి వీళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునేందుకు రివార్డ్ లాగానైతే గాడ్స్ వీళ్ళకి పవర్స్ ఇస్తారు ఆ పవర్స్ వచ్చేసి మనకి ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క షేప్ ఒక్కొక్క ఎలిమెంట్ ఉంటుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ మెయిల్ క్యారెక్టర్ యొక్క నడుముకి ఏదైతే ఐస్ సింబల్ ఉందో అది విజన్ అంటే వీడి ఎలిమెంట్ వచ్చేసి ఐస్ అని అర్థం సో అట్లా ఈవెన్ గాడ్స్ గాడ్ క్యారెక్టర్స్కి కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది విజన్స్ అనేటివి సో ఇది బేస్ కాన్సెప్ట్ వచ్చేసి ఎలిమెంట్స్ ఉంటాయి రీజన్స్ ఉంటాయి సో టోటల్ సెవెన్ రీజన్స్ ఇంకా రిమైనింగ్ రీజన్స్ అయితే బయటకు రావాలి స్టోరీ ఇప్పట్ల పట్లనే ఎండ్ కాదు నెక్స్ట్ వచ్చేసి సెవెన్ స్టాచ్యూస్ ఒక్కొక్క రీజన్కి సెవెన్ స్టాచ్యూస్ అయితే ఉంటాయి ఓకే నెంబర్ ఆఫ్ సెవెన్ స్టాచ్యూస్ అయితే ఉంటాయి ఒక్కొక్క రీజన్కి ఓకే ఇప్పుడు ప్రెజెంట్ మనం మాన్స్టార్ తీసుకుందాం మాన్స్టాడ్లు ఉన్న ప్రతి ఒక్క సెవెన్ స్టాచ్యూకి స్టాచ్యూ ఆఫ్ ది సెవెన్ అని ఉంటుంది అదే నేను వేరే రీజన్ ఫర్ ఎగ్జాంపుల్ లియూవేకి వెళ్తే లియూవేలో నేను ఏ సెవెన్ స్టాచ్యూ సెలెక్ట్ చేసుకున్నా కానీ స్టాచ్యూ ఆఫ్ ది సెవెన్ జియో అని ఉంటుంది సో అట్లా ఒక్కొక్క సెవెన్ స్టాచ్యూకి ఒక్కొక్క పేరు అయితే ఉంటుంది ఎలిమెంట్ తోటి రిఫర్ చేస్తారు ఆ యొక్క స్టాచ్యూని ఓకే దాని తర్వాత మనం సెవెన్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తే సో ఇక్కడ మనము ఈ ఏరియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే మన ఈ మెయిన్ క్యారెక్టర్ అయితే పవర్ చూపిస్తాడు అనమాట లైక్ నార్మల్ ఇట్లా నార్మల్ అటాక్స్ కాకుండా స్పెషల్ పవర్ అయితే చూపిస్తాడు మీరు ఇది ఆడి ఉంటే సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మీరు మీకు చూపించిన పవర్ కాకుండా నాది వేరే సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి జియో పవర్ నాది నేను జియో సెవెన్ స్టాచ్యూ దగ్గర నుండి పవర్ అయితే తీసుకున్నా అర్థం అట్లా సో నేను ఇప్పుడు దీన్ని ఎక్స్చేంజ్ చేద్దామని చూస్తున్నా నాకు ఇప్పుడు ఈ పవర్ వద్దు నాకు ఫస్ట్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాక నాకు ఫస్ట్ ఏ పవర్ అయితే చూపించిందో అది కావాలి అంటే యానిమో అది సో సెవెన్ స్టాచ్యూ దగ్గరకు వచ్చేసి నేను ఇక్కడ రెస్నోటి విత్ యానిమో అని ఉంటుంది ఇది ఒత్తితే సో ఇప్పుడు మనకి ఇది మీకు స్టార్టింగ్లో ఇట్లుంటుంది ఫస్ట్ ఫస్ట్ మీరు క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ పవర్ వస్తుంది సో ఇట్లా నేను పవర్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అది కూడా సెవెన్ స్టాచ్యూస్ దగ్గరనే జరుగుతుంది సో ఈ ఏరియాకైతే వెళ్తున్నా ఇది లీవే మీరు ఇక్కడ చూడొచ్చు సి ఆఫ్ క్లౌడ్స్ లీవే సో ఇప్పుడు నేను ఈ స్టాచ్యూ ఆఫ్ సెవెన్ దగ్గర ఉన్న అండ్ ఈ స్టాచ్యూ ఆఫ్ సెవెన్ తోటి మీరు టెలిపోర్ట్ కూడా కావచ్చు ప్రెసెంట్ నేను ఇప్పుడు అట్లనే ట్రావెల్ చేసిన సో ఇప్పుడు నేను ఇక్కడ మీరు స్టాచ్యూ కూడా కంప్లీట్గా చూడొచ్చు అక్కడ మంచి కూర్చుండు ఓకే సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి నేను స్టాచ్యూ ఆఫ్ సెవెన్ మీద ఒత్తితే అండ్ ఇక్కడ నాకు ఇప్పుడు ఆప్షన్ వచ్చింది రెసోనేట్ విత్ జియో సో ఇది నేను ఒత్తితే ఇప్పుడు నాకు యానిమో పవర్ పోయి జియో పవర్ అయితే వచ్చింది సో ఇట్లా నేను పవర్స్ అయితే మార్చుకోవచ్చు అది కూడా ఓన్లీ ఈ ఒక్క క్యారెక్టర్ మనం ఏదైతే ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకున్నామో అది ఒక్క క్యారెక్టర్కే చెల్లుతుంది ఓకే వేరే క్యారెక్టర్స్కి అట్లా మెకానిక్స్ వర్క్ కావు అండ్ ఐజ్ ఎసైడ్ నేను సెవెన్ స్టాచ్యూని యూజ్ చేసి టెలిపోట్ అయినా అండ్ సెవెన్ స్టాచ్యూ వచ్చేసి మనకి హీల్ కూడా వేస్తుంది ఓకే సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంబర్ హెల్త్ అయితే తక్కువైంది టోటల్ ఎయిట్ థౌసండ్ సెవెంటీన్ ఉండాల్సింది సిక్స్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఉంది సో ఇప్పుడు నేను స్టా సెవెన్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తే ఇప్పుడు నన్ను హీల్ చేసింది ఇది సో అట్లా ఇది హీల్ చేస్తుంది సెవెన్ స్టాచ్యూ వచ్చేసి అట్లనే క్యారెక్టర్స్ చనిపోతే రివైవ్ కూడా చేస్తుంది ఓకే ఇది మాత్రం మర్చిపోకండి చాలామంది ఇది మర్చిపోతారు సెవెన్ స్టార్చ్ దగ్గరికి రారు వీల్ చేసుకుని ఫుడ్ ఐటమ్స్ స్పెండ్ చేస్తారు దానికన్నా దాని తర్వాత ప్రజెంట్ మీ దగ్గర ఈ ఫోర్ క్యారెక్టర్స్ ఉంటే లీసా డ్రెస్సు వేరే ఐ నో దట్ ఓకే సో ఈ డ్రెస్ అయితే ఉంది నాకు లీసాకి ఇది పట్టించుకోకండి బట్ ఈ ఫోర్ క్యారెక్టర్స్ మీ దగ్గర ఉంటే ఓకే ఈ ఫోర్ క్యారెక్టర్స్లో ఈ త్రీ క్యారెక్టర్స్ ఎంబర్ లీసా కేయా మీ దగ్గర వచ్చి ఉంటే నేను మీకు ఇచ్చే సజెషన్ ఒకటే మీకు ఈ సెవెన్ స్టాచ్యూస్ అన్నీ యాజ్ వెల్ యాజ్ ఇవి ఏవైతే టెలిపోర్ట్ వ్యూ పాయింట్స్ ఉన్నాయో ఇవన్నీ అన్లాక్ చేయండి ఓకే మీకు ట్రావెలింగ్కి ఈజీ అవుతుంది మర్చిపోకండి అట్లా దాని తర్వాత మీరు ఇవన్నీ చేసినాక సర్టైన్ లెవెల్ తర్వాత మీకు డైలీ కమిషన్స్ అనేటిది అయితే ఒకటి అన్లాక్ అవుతుంది డైలీ కమిషన్స్ అంటే ఏం లేదు డైలీ మిషన్స్ లాగా అది మీరు ఎక్కడి నుండి చెక్ చేయవచ్చు అంటే మీ బ్యాగు పక్కన పైన మీ బ్యాగు పక్కన ఏదైతే బుక్ ఉందో ఈ బుక్ ఒత్తితే మీకు ఇట్లా బుక్ ఓపెన్ అవుతుంది అండ్ దీంట్లో సెకండ్ ట్యాబ్ వచ్చేసి కమిషన్స్ ఓకే సో మీరు ఇక్కడ చూడవచ్చు ఇవి నాకు ఫోర్ వైలెట్ కలర్ సింబల్స్ ఉన్నాయి కదా లైన్గా ఇవి వచ్చేసి డైలీ కమిషన్స్ అండ్ ఇవి చేసినందుకు నాకు ఇది ఒక్కటి వేస్తే టెన్ స్పెషల్ కరెన్సీ వస్తుంది దీన్ని ప్రీమోజమ్స్ అంటారు ఓకే సో ఫోర్ ఫోర్ కంపల్సరీ చేయాలి నేను ఫోర్ కంపల్సరీ చేస్తే నాకు ఫార్టీ స్పెషల్ కరెన్సీ అండ్ ఇవి కంప్లీట్ చేసినందుకు బోనస్గా నాకు ట్వంటీ స్పెషల్ కరెన్సీ విత్ కామెన్ కరెన్సీ మోరా ఈ కామెన్ కరెన్సీ వచ్చేసి మనము లైక్ కూరగాయలు ఈ గేమ్ లోపల కూరగాయలు కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ లేదా పాలు లేదంటే బియ్యం ఇట్లా ఫుడ్ ఐటమ్స్ వండుకోనికి ఈ కామెన్ కరెన్సీ పర్చేస్ కరెన్సీ పనికి వస్తుంది అన్నమాట ఈ స్పెషల్ కరెన్సీ వచ్చేసి ఈ జెమ్స్ అనే కరెన్సీ వచ్చేసి క్యారెక్టర్స్ రిడీమ్ ఐ మీన్ క్యారెక్టర్స్ పర్చేజ్ చేసుకోవడానికి సార్ట్ ఆఫ్ పనికి వస్తుంది సో ఇవి రెండే ఇంట్లో మెయిన్ కరెన్సీ వచ్చేసి సో ఈ కమిషన్స్ అయితే పక్కా చేయండి మీకు ఇదే అన్లాక్ కాగానే అండ్ ప్రెసెంట్ మీరు ఇక్కడ నాకు ఇప్పుడు ఇది ఎమర్జెన్సీ అని ఉంది సెకండ్ కమిషన్ నేను ఇది చేద్దాం అనుకుంటున్నా బుక్లో చూసిన సో ఇక్కడ మీరు దీని పక్కన చూస్తే మీకు ఇక్కడ లొకేషన్ సింబల్ అయితే ఉంది దీన్ని నొత్తితే మీకు ఆ కమిషన్ ఎక్కడుందో చూపిస్తుంది ప్రజెంట్ నా కమిషన్ వచ్చేసి ఈ ఏరియా ఒక ఫౌంటైన్ ఏరియాలో ఉంది సో జూమ్ చేస్తే ఇది సింబల్ అనమాట ఎమర్జెన్సీ అక్కడ టెన్ స్పెషల్ కరెన్సీ ఇది డైలీ కమిషన్ సో డిఫీట్ క్లాక్ వర్క్ మెకా అంటే ఎనిమిస్ని నేను డిఫీట్ చేయాలి ఓకే క్లాక్ వర్క్ మెకా అనేది ఆ ఎనిమి పేరు మనం ఎనిమిని డిఫీట్ చేసిన ప్రతిసారి ఎనిమి కొన్ని మెటీరియల్స్ అయితే పడేస్తాడు సో అవి నాకు వస్తాయి యాజ్ వెల్ యాజ్ నాకు వాన్ని డిఫీట్ చేసినందుకు ఈ టెన్ స్పెషల్ కరెన్సీ వస్తుంది అండ్ కామన్ కరెన్సీ అండ్ కొన్ని వెపన్ని డెవలప్ చేసే మెటీరియల్స్ అయితే వస్తాయి అన్నమాట అట్లా ఫోర్ కమిషన్స్ అయితే ఉంటాయి ఫోర్ కమిషన్స్ కంప్లీట్ చేసినాక ఇక్కడ క్లెయిమ్ రివార్డ్ అని వత్తితే మీకు ఉన్న అడ్వెంచర్ గిల్డ్ అయితే చూపిస్తే అక్కడికి టెలిపోర్ట్ అయ్యి అడ్వెంచర్ గిల్డ్ దగ్గరికి వెళ్ళి క్యాథరిన్ తోటి మీరు అడగండి ఆమె రివార్డ్ ఇస్తుంది మీరు ఈవెంట్ ఆడిన ఆర్ఎల్స్ మీరు స్టోరీ రిక్వెస్ట్ చేసిన మీకు అవి కమిషన్స్ కిందకి అయితే క కౌంట్ అయితే అది కూడా ఎప్పుడు అంటే మీరు ఆ ఈవెంట్ కానీ ఎవరు ఆ స్టోరీ రిక్వెస్ట్ కంప్లీట్ చేసి రివార్డ్ తీసుకున్నప్పుడే మీరు కమిషన్స్ చేసినట్టు లెక్క కిందికి వస్తుంది సో ఇక్కడ ఒక గిఫ్ట్ బాక్స్ ఫిల్ అయ్యింది ఓకే ఈ గిఫ్ట్ బాక్స్ ఎప్పుడు ఫిల్ అవుతాయంటే మీరు ఈవెంట్ చేసినా కానీ లేదంటే కమి స్టోరీ క్వెస్ట్ చేసినా కానీ ఇవి ఫిల్ అవుతాయి అనమాట రివార్డ్ కలెక్ట్ చేసుకుంటే సో ఇప్పుడు నేను ఇది ఒక గిఫ్ట్ బాక్స్ ఉంది ఇది కలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫోర్ నేను ఒక మిషన్ చేసినట్టు ఒక డైలీ కమిషన్ చేసేసినట్టు ఈ అవుట్ ఆఫ్ ఫోర్ అండ్ ఇక్కడ ఇంకా రిమైనింగ్ నేను త్రీ ఇయర్స్ బోనస్ రివార్డ్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అదే అనమాట సో ఇందులో వెపన్స్ వచ్చేసి టోటల్ ఫైవ్ టైప్స్ వెపన్స్ ఉంటాయి ఓకే ఫైవ్ టైప్ వెపన్స్ ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క వెపన్ ఉంటుంది ఓకే రిపీట్ అయితేనే ఉంటాయి అట్లా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సోడ్ సో చిన్న కత్తి చేతిలో పట్టుకునేది అండ్ యుద్ధం చేయడానికి పనికి వస్తుంది దాని తర్వాత వచ్చేసి బో బో వచ్చేసి బాణాలు వేసేటోళ్ళు వీళ్ళంతా సో తెలిసిందే థర్డ్ వచ్చేసి క్యాటలిస్ట్ క్యాటలిస్ట్ అంటే ఈ బుక్ లాగా కానీ కొన్ని ఆప్స్ లాగా ఉంటాయి అది ఏం చేస్తారంటే వీళ్ళు దా మ్యాజిక్ తోటి డ్యామేజ్ చేస్తారు వాళ్ళని ఓన్లీ మ్యాజికే కొట్టరు చెయ్యరు టార్గెట్ పెట్టుకోరు అట్లా దాని తర్వాత వచ్చేసి దాని తర్వాత వచ్చేసి మనకి పోలాం ఈ పోలాం వచ్చేసి స్పియర్ టైప్ వెపన్ అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి ఇది క్లేమోర్ పెద్ద కత్తి సో ఇవి ఫైవ్ టైప్ ఆఫ్ వెపన్స్ ఉంటాయి అండ్ దీన్ని మా నార్మల్గా మీరు ఇక్కడ ఎన్హాన్స్ అని అవుతుంది మీకు ఎట్లా డెవలప్ చేయాలి ఏంది కథ అనేది అయితే మీకు నార్మల్గా తెలుస్తుంది మీరు ఫర్దర్గా ప్రోగ్రెస్ అవుతుంటే అదే మీకు చూపిస్తుంది సో అట్లా డెవలప్ చేసుకోవచ్చు వెపన్స్ని సో ఇప్పుడు నాకు ఇది మౌన్ స్టాడీ యొక్క స్టోరీ క్వెస్ట్ కంప్లీట్ చేసిన కదా సో నాకు ఇక్కడ ఒక టెలిపోర్ట్ వేవ్ పాయింట్ ఉంది సెవెన్ స్టాచ్యూ ఉంది దాని మీద ఒకటి బాక్స్ షేప్లు ఉంది ఇది వచ్చేసి డొమైన్ ఓకే డొమైన్స్ అన్ని ఇట్లా బ్లాక్స్ ఇట్లా ఒక బాక్స్ షేప్ నుండి దాని మధ్యలో డాట్స్ ఉంటాయి బ్లూ కలర్ అవన్నీ డొమైన్స్ డొమైన్స్ అంటే ఒక గేట్ ఉంటుంది ఆ గేట్ వెళ్తే వేరే ఎక్స్ట్రా డిమెన్షన్ లాగా కేవ్ లాగా ఉంటాయి అన్నమాట అవి డొమైన్స్ అని అర్థం సో ఇప్పుడు నేను ఇది కంఫర్ట్ స్టోమ్ టెర్రర్ సో ఇదేం లేదు జస్ట్ నేను ఈ స్టోరీ ఎండి నీకు ఏదైతే డ్రాగన్ తోటి ఫైట్ చేసినో ఆ డ్రాగన్ తోటి నేను వారానికి ఒకసారి అయితే ఫైట్ చేయొచ్చు మళ్ళీ సో దాన్ని వీక్లీ బాస్ అంటారు ఆ వీక్లీ బాస్ని డిఫీట్ చేస్తే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రివార్డ్స్ ఈ రివార్డ్స్లో నాకు ఏవో ఒకటి వస్తాయని అర్థం అట్లా అదనమాట ఇది వచ్చేసి డొమైన్స్లో సో అదంతా అయిపోయింది మీకు వీక్లీ బాస్ ఓపెన్ అయింది దాని తర్వాత ఏంటి అంటే మీరు స్టోరీ క్వెస్ట్ కంప్లీట్ చేసి దాని తర్వాత ఏంటంటే మీకు రెప్యుటేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఇది ప్రతి ఒక్క రీజన్కు ఉంటుంది అనమాట రెప్యుటేషన్ అనేది ఆ క్యారెక్టర్ యొక్క నెత్తి మీద ఆ ఎన్పిసి యొక్క నెత్తి మీద ట్రయాంగిల్ సింబల్ ఉంది అది వచ్చేసి రెప్యుటేషన్ అని అర్థం సో దీని దగ్గరికి వచ్చినాక ఈమెతో మాట్లాడితే ఇస్ మై రెప్యుటేషన్ ఇన్ మాన్స్టర్ నా రెప్యుటేషన్ ఎట్లుంది మాన్స్టర్లా అనేది ఈ డైలాగ్ ఉందిగా దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇట్లా ఫోర్ బాక్సెస్ ఓపెన్ అయితే దాని కింద ఇక్కడ మనకి రెప్యుటేషన్ లెవెల్ అని ఉంటుంది సో ఈ ఫోర్ బాక్సెస్లో ఫస్ట్ బాక్స్ వచ్చేసి బౌంటీస్ బౌంటీస్ అంటే మనకి లైక్ మనకి కొన్ని టార్గెట్స్ ఉంటాయి అన్నమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇది త్రీ స్టార్ టార్గెట్ ఇది ఫోర్ స్టార్ టార్గెట్ ఇది వచ్చేసి ఫైవ్ స్టార్ టార్గెట్ సో వీళ్ళల్ల ఎవరినో ఒకరిని కిల్ చేయాలి సో ఒకరిని కిల్ చేయగానే ఇంకొకరిది అయితే వస్తుంది సో అట్లా త్రీ మెంబర్స్ని అయితే మనం కిల్ చేసి మనం రివార్డ్ని అయితే సంపాదించవచ్చు సో ఇది వచ్చేసి మాన్స్టాడ్ రెప్యుటేషన్ ఎక్స్పీ అండ్ దాని తర్వాత కామన్ కరెన్సీ థర్టీ థౌజండ్ అట్లా ఇస్తారనమాట అండ్ ఆ యొక్క టార్గెట్ మనం సెలెక్ట్ చేసుకునే యొక్క టార్గెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనిటీస్ ఏంది అండ్ వీక్నెసెస్ ఏంది ఇక్కడ కింద ఉంటుంది సో అది జాగ్రత్త చదివి మీరు మీ టార్గెట్ని సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత సెకండ్ వచ్చేసి ఇది వీక్లీ యాక్సెప్టెడ్ క్వెస్ట్ సో ఇది ఏందంటే మనకి ఇక్కడ త్రీ క్వెస్ట్లు ఉన్నాయి కదా ఇవి యాక్సెప్ట్ చేసినాక ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతారు అనమాట సో ఈ ఫస్ట్ పర్సన్ వచ్చేసి డాండీలియన్ సీడ్స్ అనేటివి ఇవ్వమంటుండు నేను యాక్సెప్ట్ చేసినాక ఆ లొకేషన్ చూపిస్తే నేను వెళ్ళా వాడికి ఆ సీడ్ ఆ సీడ్స్ ఇస్తే నాకు ఈ రివార్డ్ ఇస్తాడు అట్లా అట్లా ఇవి త్రీ వేయాలి అండ్ సేమ్ బౌండ్రీస్ కూడా త్రీ వేయాలి ఇవి వీక్లీ ఒకసారి రీసెట్ అవుతాయి ఓకే దాని తర్వాత వరల్డ్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రెస్ బార్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది దాని తర్వాత వచ్చేసి క్వెస్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ రీజన్కి ఇక్కడ ఆ రీజన్ పేరు విత్ క్వెస్ట్స్ అని ఉంటుంది సో ఏంటంటే ఆ రీజన్లో మనకి క్వెస్ట్ ఇచ్చేటోళ్ళు అన్నీ మనకి ఏదైతే క్వెస్ట్ చేయాలనో వాటి పేర్లన్నీ ఇక్కడ రెడీగా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మీకు ఏదైనా క్లెయిమ్ చేసుకొని రాకపోతే ఆ క్వెస్ట్ పేరు చూసి గూగుల్ చేయండి మీకు అక్కడ నుండి ఆ క్వెస్ట్ ఎట్లా చేయాలని మీకు డైరెక్షన్స్ దొరుకుతాయి సో అవి చేసేసేయండి సో అది రెప్యుటేషన్ రెప్యుటేషన్ అయితే పక్కా చేయాలి మీరు వీక్ ఒకసారి కాబట్టి ఇది అండ్ ఇక్కడ మీరు రెప్యుటేషన్ లివ్ లెవెల్స్ ఐ మీన్ రివార్డ్స్ చూస్తే లెవెల్ ఎయిట్ లెవెల్ వన్ లెవెల్ టూ అండ్ లెవెల్ త్రీ ఇట్లా రివార్డ్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఏంటంటే రెసిపీస్ మీరు ఇక్కడ చదవచ్చు క్రాఫ్టింగ్ బ్లూ ప్రింట్స్ అని సో ఫస్ట్ బ్లూ ప్రింట్లో మనకు వచ్చేసి ఏంటంటే ఇది ఒక గ్లాస్ ఉంటుంది గ్లాస్లో లిక్విడ్ ఉంటుంది బ్లూ కలర్ ఇది దీని అర్థం ఏంటంటే ఇది మనము క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గర మాత్రమే ఈ రెసిపీని ఐ మీన్ ఈ బ్లూ ప్రింట్ని యూజ్ చేయడానికి ఉంటుంది ఆర్ఎల్స్ ఈ బ్లూ ప్రింట్లో ఉన్న ఐటమ్ని తయారు చేసుకోడానికి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్తే మీరు ఈ యాన్యువల్ మీద సుత్తతో తోటి కొడుతున్నట్టు ఉంది ఇది వచ్చేసి మనకి బ్లాక్ స్మిత్ దగ్గరనే ఇది ఏదైతే రెసిపీ ఉందో ఈ ఐటెం తయారు చేసుకోనికి వస్తుంది అర్థం ఓకే అండ్ దాని తర్వాత ఇది రెసిపీ కుకింగ్ ఇది మనం వండుకొనికీ ఫుడ్ ఐటెం యొక్క రెసిపీ సో ఇట్లా ఈ రెప్యుటేషన్ చేస్తే మనకి ఇవి వస్తాయి అన్నమాట రివార్డ్స్ సో పక్కా ప్రతి ఒక్క రీజన్ది రెప్యుటేషన్ అయితే మీరు చేయాల్సిందే ఓకే అండ్ దాని తర్వాత కొన్ని పర్క్స్ ఉంటాయి ఎట్లా అంటే ఇప్పుడు నేను రెప్యుటేషన్ లెవెల్ టు రీచ్ అయితే ఈ రివార్డ్ కలెక్ట్ చేసుకుంటే నేను బ్లాక్ స్మిత్ని నాకు క్రిస్టల్ సాంగ్స్ ఎక్కడ దొరుకుతాయి ఐరన్ ఓర్ ఎక్కడ దొరుకుతుంది నేను అడగవచ్చు వాడు లొకేషన్ చూపిస్తాడు అట్లా మ్యాప్లా అట్లా రెప్యుటేషన్స్ అయితే హెల్ప్ అవుతాయి అనమాట అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఎలిమెంట్స్కి వెళ్లే ముందు క్రాఫ్టింగ్ టేబుల్ గురించి అయితే తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడికి వస్తే ఫస్ట్ ఎన్పిసి మీద ఉన్న ఏవైతే సింబల్స్ కనిపిస్తుంది దాని దాని గురించి చూద్దాం సో ఈ ఎన్పిసి టైమర్స్ టైమర్స్ మీద మనకి ఒక సర్కిల్ కనిపిస్తుంది సర్కిల్ లోపల సర్కిల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి క్రాఫ్టింగ్ టేబుల్ సింబల్ అనమాట సో ఇక్కడ మనం క్రాఫ్ట్ చేసుకోవచ్చు మెటీరియల్స్ అనేవి కొన్ని అండ్ ఇక్కడ ఈ ఎన్పిసి కి నెత్తి మీద బ్యాగ్ అనిపిస్తుంది అంటే షీ ఇస్ ఎ షాప్ కీపర్ సో మనం ఈమె దగ్గర ఐటమ్స్ అయితే పర్చేస్ చేయొచ్చు కామన్ కరెన్సీ యూజ్ చేసి ఏకే మోరా యూజ్ చేసి ఈ ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అట్లా దాని తర్వాత అక్కడ చెంచాలు కనిపిస్తున్నాయి ఆ ఎన్పిసి మీద షీ ఇస్ అ కుక్ సో ఈమె దగ్గర మనము ఫుడ్ ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఓకే అట్లా పర్చేజ్ చేసుకోవడమే కాదు మా పక్కన ఒక గిన్నె ఉంది దాని కింద మంట ఉంది దాని దగ్గరికి వెళ్తే అనే ఆప్షన్ వచ్చింది ఇక్కడ నేను ఫుడ్ ఐటమ్స్ అయితే వండుకోవచ్చు సో ఈ ఫుడ్ ఐటమ్స్ అన్ని నా దగ్గర మెటీరియల్ ఉన్నాయి కాబట్టి వండుకోనికి వస్తుంది అండ్ దాని కింద ఏవైతే ఫేడ్ అవుట్ అయ్యి ఉన్నాయో వీటి మెటీరియల్ నా దగ్గర లేవు సో ఇవి వండుకోనికి రాదు ఇంక్లూడింగ్ బిర్యానీ కూడా ఉంది బిర్యానీ ఓకే మీరు గేమ్ ఆడితే మీకు బిర్యానీ దొరికిందా లేదా కింద కమెంట్స్లో చెప్పండి ఓకే అండ్ పానీపూరి కూడా ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ పానీపూరి కూడా ఉంది అండ్ దాని తర్వాత సమోసాలు కూడా ఉన్నాయి ఇవన్నీ మీకు దొరికినా రెసిపీలు దొరకలేదా కింద కమెంట్స్లో చెప్పండి ఓకే అండ్ నాట్ ఓన్లీ మనం వండుకోవడము ఇక్కడ మనము వీటి నుండి ఈ వీటి నుండి డైరెక్ట్ మనము పిండి తయారు చేసుకోవచ్చు సెకండ్ ట్యాబ్లో దాని తర్వాత ఫిష్ ఫిషెస్ పట్టుకోవచ్చు మనం ఈ గేమ్లో ఇది నేను ఫిష్ పట్టుకున్న దీన్ని నేను ఫిష్ మీట్ లాగా కన్వర్ట్ చేయవచ్చు ఓకే దాని తర్వాత పాలని నేను క్రీమ్లాగా చేసుకోవచ్చు దాని తర్వాత బటర్ చేసుకోవచ్చు పాలని నార్మల్ ఫ్లవర్ నుండి నేను షుగర్ తీయవచ్చు మసాలాలు తయారు చేయవచ్చు అండ్ చీజ్ తయారు చేసుకోవచ్చు ఇట్లా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ మనం ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు ఓకే ఇక్కడనే సో అట్లా కుకింగ్ మీరు ఇట్లా చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కుకింగ్ ఓపెన్ చేసినాక ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి మీకు కావాల్సిన ఐటమ్ విత్ ఉన్న మెటీరియల్స్ తోటి ఫస్ట్ ఈ చికెన్ మష్రూమ్స్ క్యూవర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అందరి దగ్గర ఫస్ట్ స్టార్టింగ్లో ఉండేది ఇది కాబట్టి సో దీన్ని నేను కుక్ అని సో ఇప్పుడు నాకు రెండు ఆప్షన్స్ వస్తున్నాయి ఆటో కుక్ కుక్ మాన్యువల్ సో మీకు అయితే ఆటో కుక్ రాదు ఓకే మీరు ఈ చికెన్ స్క్యూవర్ ఏవైతున్నాయో సర్టెన్ అమౌంట్ కుక్ చేసేదాకా మీకు ఆటో కుక్ అయితే రావు ఆ అమౌంట్ కుక్ చేసినాక నీకు ఆటో కుక్ వస్తుంది సో నేను ఇప్పుడు ఇక్కడ కుక్ మాన్యువల్ అంటే మీరు మీకు ఎట్లా వస్తుందో వస్తున్నాను నేను సో ఇక్కడ నేను డార్క్ ఎల్లో సింబల్ మీద ఆపితే నాకు మంచిగా ఫుడ్ కుక్ అవుతుంది ఓకే అట్లనైతే ఉంటుంది కుకింగ్ ప్రతిసారి మీరు డార్క్ ఎల్లో మీదనే ఆపాలి దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఇక్కడ మనకి క్యాథరిన్ దగ్గర క్యాథరిన్ వచ్చేసి ప్రతి ఒక్క రీజన్లు ఉంటుంది ఒక రీజన్లో క్యాథరిన్ సంపేణి చూస్తారు డిస్పాచ్ క్యారెక్టర్ ఆన్ ఎక్స్పెడిషన్ ఇది మీకు మెయిన్ ఫీచర్ స్టార్టింగ్ మీకు నార్మల్ ఒక లెవెల్కి వచ్చినాక మీకు ఇది అన్లాక్ అవుతుంది ఇది ఏంటంటే మీరు క్యారెక్టర్స్ని లైక్ మీకోసం మెటీరియల్ దేనికి పంపవచ్చు ఓకే ప్రెజెంట్ నేను మ్యాథ్స్ లెవెల్ కాబట్టి నాకు ఫైవ్ క్యారెక్టర్స్ని అయితే సెండ్ చేయొచ్చు మీకు ఫస్ట్లో ఒకటో ఇద్దరు వస్తారు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీకు అట్లు ఉన్నప్పుడు జస్ట్ ఫుడ్ ఐటమ్స్కి మాత్రమే పంపండి సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఇక్కడ నేను ఫుడ్ ఐటమ్కి పంపించిన సో నాకు ఎయిట్ నుండి టువెల్వ్ మధ్యలో ఈ మీట్ అయితే ఇస్తాడు అండ్ ఈ చికెన్ లెగ్ పీసులు వచ్చేసి ఎయిట్ నుండి ట్వెల్వ్ మధ్యలో ఏదో ఒకటి ఇస్తాడు సో అట్లా పంపించేసేయండి పంపించినాక క్లెయిమ్ అవాలని కొడితే మీకు అన్ని పంపించిన వాళ్ళందరూ మెటీరియల్ తీసుకొని వస్తారు మీరు ఇక్కడ చూడొచ్చు నేను వైట్ ఐరన్ చంక్కి అండ్ క్రిస్టల్ చంక్కి ఒక్కరినే పంపించిన మిగతా వాళ్ళని పంపియొచ్చు నేను బట్ నేను పంపలేదు మిగతా వాళ్ళందరినీ ఫుడ్ ఐటమ్స్కి పంపించాను ఎందుకంటే నాకు ఇప్పటికీ ఫుడ్ ఫుడ్ అవసరం మళ్ళీ డిస్పాచ్ అగని కొడితే ఎక్కడికి పంపించినమో అక్కడికి వెళ్ళిపోతారు ఓకే అండ్ మీరు పంపించే ముందు మీరు టైం సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఫోర్ అవర్స్ ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ అవర్స్ ఉందిగా పక్కా ట్వంటీ అవర్స్ సెలెక్ట్ చేసుకోండి ఓకే సెకండ్ సెక్షన్ ఇప్పుడు వచ్చేసి సో ఇక్కడ ఏంటంటే ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం నేను బేసిక్గా ఎలిమెంట్స్ని ఏమంటారో ఈ గేమ్లో చెప్పిన ఓకే విండ్ని ఏమంటారు అంటే యానిమో అంటారు ఎర్త్ ఎలిమెంట్ని ఏమంటారు అంటే జియో అంటారు అండ్ ఫైర్ ఎలిమెంట్ని ఏమంటారు అంటే పైరో అంటారు ఇట్లా ఎలిమెంట్స్ గురించి అయితే చెప్పిన నేను ఓకే సో ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ తోటి రియాక్షన్స్ ఏంది రియాక్షన్స్ అంటే ఏం లేదు ఇప్పుడు మీరు గిన్నెలో వాటర్ తీసుకుంటారు మూత పెట్టకుండా మంట పొయ్యి మీద పెడతారు మంట వెలిగిస్తారు అండ్ ఫుల్ మంట మీద పెట్టినప్పుడు మీకు ఆ వాటర్ అనేటివి ఎవాపరేట్ అవుతుంది దాన్ని వేపరైజింగ్ అంటాం మనం ఓకే రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే వాటర్కి ఫైర్కి మధ్యలో రియాక్షన్ జరుగుతుంది దాని అవుట్కమ్ ఏంటి అంటే ఆ వాటర్ ఎవాపరేట్ అవుతుంది అంటే లిక్విడ్ అనేది గ్యాస్ కిందకి అయితే కన్వర్ట్ అవుతుంది సో దాన్ని మనం రియాక్షన్ అంటాం మన టెన్త్ క్లాస్లో ఇవన్నీ మనకు నేర్పించారు అనమాట సో అట్లనే ఈ గేమ్లో కొన్ని రియాక్షన్స్ ఉంటాయి లైక్ సెవెన్ ఎలిమెంట్స్ ఒక ఎలిమెంట్ని ఇంకొక ఎలిమెంట్ కలిస్తే ఏమవుతుంది అని ఇవి ఓన్లీ రియాక్షనే కాకుండా ఇవి అపోనెంట్కి డ్యామేజ్ కూడా చేస్తాయి సో అట్లా మెయిన్గా మీరు ఒక ఎనిమిని చంపాలంటే ఈ గేమ్లో మీరు ఈ రియాక్షన్స్ని అయితే యూజ్ చేసుకోవాలి సో ఫస్ట్ వచ్చేసి అబౌట్ హైడ్రో అంటే హైడ్రో గురించి తెలుసుకుందాం హైడ్రో అంటే ఏం లేదు మీరు పోయి నీళ్ళలో నించుంటే మీరు తడుస్తారు ఆర్ఎల్స్ వర్షంలో నించుంటే వర్షంలో తడుస్తారు సో దాన్ని ఎఫెక్టెడ్ బై హైడ్రో అంటారు ఓకే దాని తర్వాత నెక్స్ట్ కైరో ఈ కైరో అనేది ఏం లేదు జస్ట్ ఐస్ చల్లగాలి చల్లగాలి లాంటిది ఐస్ సో అట్లా అదనమాట కైరో అండ్ ఇది వచ్చేసి ఏం చేస్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అపోనెంట్ ఉరుక్కుంటూ వస్తుండు సో ఆ మీద మనం కైరో యూజ్ చేస్తే ఆడు ఉరుక్కుంటేనే వస్తాడు కాకపోతే మెల్లగా వస్తాడు లైక్ ఆన్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది సో అట్లా ఇది దాని తర్వాత ఫైర్ అంటే పైరో సో ఈ పైరో ఏంటంటే మనం ఇప్పుడు క్యాండిల్ లై క్యాండిల్ అంటించినాం బై క్యాండిల్ మంట మీద ఏలు పెట్టినాం కాసేపు ఏం కాదులే అని అప్పుడు మనకి ఏలు కాలుతుందిగా ఇది కూడా అంతే రియాక్షన్ ఏంటంటే కాలుతుంది అట్లా దాని తర్వాత రియాక్షన్ ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే ఫ్రోజ్ ఫ్రోజన్ సో ఇప్పుడు అపోనెంట్ వచ్చేసి వాటర్తో ఎఫెక్ట్ అయి ఉన్నప్పుడు నేను వాడి మీద ఐస్ యూజ్ చేస్తే వాడు ఫ్రీజ్ అవుతాడు అదే అపోనెంట్ ఐస్తో ఎఫెక్ట్ అయి ఉన్నప్పుడు నేను వాడి మీద వాటర్ యూజ్ చేస్తే ఫ్రీజ్ అవుతాడు అట్లా సో ఇట్లనే వర్క్ అవుతాయి రియాక్షన్స్ అనేది సో మీకు అక్కడ టూ ఎలిమెంట్స్ యూజ్ చేస్తాము ఒక రియాక్షన్ చేయని చెయ్యడానికి ఆ రియాక్షన్ ఎట్లనన్నా చేయొచ్చు మనం ఆ టూ ఎలిమెంట్స్ యూజ్ చేసి ఎట్లనైనా రియాక్షన్ అయితే చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి వేపరైజ్ ఐస్ యాజ్ ఎ సెడ్ అపోనెంట్ వాటర్ తోటి ఎఫెక్ట్ అయి ఉన్నప్పుడు మీరు వాడి మీద ఫైర్ యూజ్ చేస్తే వేపరైజ్ అనే రియాక్షన్ అయితే జరుగుతుంది అనమాట ఓకే సో అప్పుడు అపోనెంట్ డ్యామేజ్ అవుతుంది ఆ వేపరైజ్ తోటి డ్యామేజ్ అవుతుంది సో దాని తర్వాత వచ్చేసి ఎలక్ట్రో చార్జ్డ్ అపోనెంట్ వాటర్ తోటి కానీ ఎఫెక్ట్ అయ్యి ఉంటే మనం వాడి మీద కరెంట్ ఎలక్ట్రిక్ యూజ్ చేస్తే వాడికి షాక్ కొడుతుంది షాక్ కొట్టి వాడికి డ్యామేజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి ఏఓవి డ్యామేజ్ కూడా డీల్ చేస్తుంది ఏఓవి డ్యామేజ్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు నలుగురు ఎనిమిదిస్ ఉన్నారు వాళ్ళ నలుగురికి కరెంట్ తీగనైతుంది మీరు ఇక్కడ లైట్నింగ్ ఉంది వాళ్ళ నలుగురికి పాస్ అయ్యి సో అది ఏవి డ్యామేజ్ నలుగురికి డ్యామేజ్ అవుతుంది ఎందుకు అంటే వాళ్ళ నలుగురు వాటర్ తోటి ఎఫెక్ట్ అయి ఉన్నారు అండ్ వాటర్ ఈస్ గుడ్ కండక్టర్ ఫర్ ఎలక్ట్రిసిటీ దాని తర్వాత వచ్చేసి ఓవర్లోడ్ ఓవర్లోడ్ అనే రియాక్షన్ ఎప్పుడు జరుగుతుంది అంటే అపోనెంట్ ఫైర్ తోటి కానీ ఎఫెక్ట్ అయి ఉన్నప్పుడు మనం వాడి మీద ఎలక్ట్రిక్ యూజ్ చేస్తే ఓవర్లోడ్ అనే రియాక్షన్ జరుగుతుంది ఇదేంద ఇది ఏంటంటే పటాకులు వెళ్ళినట్టు వెళ్తాయి అనమాట అంతే ఈ రియాక్షన్ చిన్న ఎనిమిస్ మీద మనం ఈ ఓవర్లోడ్ రియాక్షన్ యూజ్ చేస్తే ఎనిమిస్ ఎగిరిపోతారు దానివల్ల మనకే డిస్అడ్వాంటేజ్ దాని తర్వాత వచ్చేసి సూపర్ కండక్ట్ ఈ సూపర్ కండక్ట్ ఏంటంటే ఐస్ మీద మనం ఎలక్ట్రిక్సిటీ యూజ్ చేయడం సో ఇక్కడ ఐస్ అపోనెంట్ ఉండు వాడి మీద మనం ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తే ఏమవుతుందంటే వాడికి సూపర్ కండక్ట్ అనే రియాక్షన్ పడుతుంది అది ఏం చేస్తుంది అంటే జస్ట్ వానికి ఐస్ డ్యామేజ్ చేస్తుంది ఏఓవి ఐస్ డ్యామేజ్ చేస్తుంది అంతే ఏఓవి అంటే ఏంటి అంటే ఏరియా ఆఫ్ ఎఫెక్ట్ దాని గురించి నేను తర్వాత క్లియర్గా చెప్తాను సో అట్లా అండ్ ఇది రియాక్షన్ జరగడమే కాకుండా వాడికి ఫిజికల్ రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి బర్నింగ్ మనకి ఏదైతే డెండర్ ఉందో అంటే గడ్డి ఏదైతే ఉందో గడ్డితో ఆ గడ్డి ఎలిమెంట్ తోటి ఎఫెక్ట్ అయిన అపోనెంట్ మీద మనం ఫైర్ చూస్తే ఫైర్ యూజ్ చేస్తే వాడు బర్నింగ్ అయితే జరుగుతుంది అనమాట సో ఇంకా సింపుల్ చెప్పాలంటే మీరు గడ్డిలా మంట పెడితే గడ్డ అంత కాలుతుంది కదా ఇది కూడా అంతే ఓకే చెట్టుకు మంట పెడితే చెట్టు ఎట్లా కాలుతుందో గడ్డికి మంట పెడితే గడ్డి ఎట్లా కాలుతుందో దాని తర్వాత మెల్ట్ ఇది సింపుల్గా చెప్పాలంటే మీరు వేడి వేడి పెనెంలో ఐస్ గడ్డలు వేస్తే ఏమైతే కరిగిపోతాయి కదా సో ఇది కూడా అంతే ఓకే అపోనెంట్ ఐస్ తోటి కానీ ఎఫెక్ట్ అయ్యి ఉన్నప్పుడు మనం వాడి మీద ఫైర్ యూజ్ చేసిన ఆర్ఎల్స్ వైజ్ వర్జా యూజ్ చేసినా మెల్ట్ అనే రియాక్షన్ జరుగుతుంది డ్యామేజ్ అవుతుంది దాని తర్వాత కేటలైజ్ క్యాటలైజ్ అంటే మీరు ఏదో సపరేట్ రియాక్షన్ అనుకోకండి దీంట్లో రెండు రియాక్షన్లు మూడు రియాక్షన్లు జరుగుతాయి ఓకే వాటికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఆ మూడింటిని కలిపి కేటలైజ్ అంటారు ఇది ఏం లేదు రెండే ఎలిమెంట్స్ ఉంటాయి దీంట్లో రియాక్షన్ ట్రిగర్ చేసేటి కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ వస్తాయి దానికి సో నీ నాట్ టు వరీ ఓకే సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డెన్రోతో ఎఫెక్టెడ్ ఉన్న అపోనెంట్ మీద మనం ఎలక్ట్రిక్ యూజ్ చేస్తే క్విక్ కెన్ అన్న రియాక్షన్ అయితే జరుగుతుంది ఆయిల్స్ యాగ్రివేట్ కానీ స్ప్రెడ్ కానీ ఇట్లాంటి రియాక్షన్లు అనేటివి అయితే జరుగుతాయి మీరు ప్రతి ఒక్క రియాక్షన్ చేసేటప్పుడు ఆ రియాక్షన్ జరగానే వాటి పేర్లు కూడా వస్తాయి మీకు క్యారెక్టర్ మీద అపోనెంట్ మీద ఆ రియాక్షన్ జరుగుతుందని చూపేడానికి అక్కడ పేరు కూడా వస్తుంది సో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అది పేరు కూడా కనిపిస్తుంది సో అట్లా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్లూమ్ సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ గేమ్లో ఇప్పటిదాకా ఉన్న పవర్ఫుల్ రియాక్షన్ ఇది ఓకే సో ఇది ఏంటి అంటే టెన్ రో పవర్ ఏదైతుందో దాన్ని వాటర్ తోటి ఎఫెక్ట్ అయినప్పుడు ఒక బ్లూమ్ అనేది పుడుతుంది సో ఈ బ్లూమ్ అనేది ఏంటంటే ఇప్పుడు మీరు చెట్టుకు నీళ్ళు పోసారు ఓకే అది కొద్ది రోజుల తర్వాత మనకు పండిస్తుంది సో అది బ్లూమ్ అంటారు దీన్ని డెన్రోకోర్ అంటారు ఆరెల్స్ బ్లూమ్ అని కూడా అంటారు మనం బ్లూమ్ అందాం దీన్ని ఎందుకంటే అది ఈజీగా ఉంది ఓకే సో దాని తర్వాత అంటే ఇది ఫీల్డ్ మీద ఓన్లీ ఫైవ్ మాత్రమే ఆరెల్స్ ఫోర్ మాత్రమే ఉండగలుగుతావు ఉండగలుగుతాయి సర్టైన్ టైం దాకా దానికన్నా ఎక్కువ వచ్చిన ఆరల్స్ అవి ఉన్న టైం అయిపోయినా అవి పట్ట పట్టమని వెళ్తాయి ఆటం బాంబులు వెళ్ళినట్టు వేలిపోతాయి అవి ఓకే అవి పేలిపోవడంతో కాకుండా డెన్రో డ్యామేజ్ అనేది అయితే అపోనెంట్స్ చేస్తుంది అందులో మనం కూడా ఉంటే మనకు కూడా డ్యామేజ్ అవుతుంది ఓకే అది ఏఓవి డెన్రో డ్యామేజ్ అయితే డీల్ చేస్తుంది మళ్ళీ ఏవో ఏంది అంటే ఏఓవి అంటే ఏం లేదు సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ముంగట ఫోర్ ఎనిమీస్ ఉన్నారు వాళ్ళు రౌండ్గా కూర్చున్నారు ఓకే అండ్ మీ దగ్గర ఒక గన్ ఉంది ఆ గన్లో ఒకటే బుల్లెట్ ఉంది అండ్ దాని పక్కన ఒక గ్రనేడ్ ఉంది ఇట్ మీరు ఇప్పుడు ఒక్క బుల్లెట్ తోటి నలుగురిని చంపుతారా అంటే మోస్ట్లీ ఇంపాసిబుల్ అదే తోట అయితే ఎస్ మీరు నలుగురు ఎనిమిస్ని లేపేయచ్చు సో అట్లనే ఇది కూడా మనకి ఇప్పుడు నలుగురు మధ్యలో మీరు ఏదైతే గ్రనేడ్ యూజ్ చేస్తారో ఆ గ్రనేడ్ అది పట్టుమని వెళ్తే నలుగురికి డ్యామేజ్ అవుతుంది సో దాన్ని ఏ డ్యామేజ్ అంటారు ఏరియా ఆఫ్ ఎఫెక్ట్ ఓకే సో అట్లనే ఇది కూడా బ్లూమ్స్ కూడా సేమ్ గ్రనేడ్ లాగా సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూమ్లోనే రెండు టైప్స్ ఉంటాయి హైపర్ బ్లూమ్ అండ్ బర్జియోన్ అని బర్జియోన్ అంటే ఏం లేదు మీరు ఏదైతే ఆ బ్లూమ్ వచ్చిందో ఆ గ్రీన్ కలర్ది ఏదైతే బ్లూమ్ వచ్చిందో దాని మీద మీరు ఫైర్ యూజ్ చేస్తే అంటే పైరో యూజ్ చేస్తే అది అక్కడికి అక్కడికి పట్టుమని వెళ్తుంది దాని తర్వాత హైపర్ బ్లూమ్ అంటే ఏం లేదు ఇది టార్గెటెడ్ మిసైల్ లాంటిది హైపర్ బ్లూమ్ మీరు ఆ బ్లూమ్ మీద కలెక్ట్ ఎలక్ట్రో యూజ్ చేస్తే ఆ బ్లూమ్ అనేది అపోనెంట్ ఎక్కడ ఉండని చెప్పేసి ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ వారి పోయి మరి ఆ అపోనెంట్కి అయితే తాకుతుంది డ్యామేజ్ చేస్తుంది సో అట్లా మీరు ఇప్పుడిప్పుడే గేమ్ స్టార్ట్ చేస్తుంటే మీకు ఇది చాలా వరకు యూజ్ అవుతుంది ఓకే ఈ ఎలిమెంట్ అండ్ లాస్ట్ టూ రియాక్షన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ ఎలిమెంట్స్ తోటి మాత్రమే వస్తుంది ఈ రియాక్షన్స్ వచ్చేసి ఓకే అట్లనే ఇప్పుడు యానిమో ఏం రియాక్షన్ చేస్తుంది యానిమో వచ్చేసి స్ఫ్రిల్ అనే రియాక్షన్ అయితే చేస్తుంది అనమాట ఇప్పుడు ఐస్ అపోనెంట్ మీద మీరు ఫైర్ యూజ్ చేస్తున్నారు అనుకుందాం ఓకే ఐస్ అపోనెంట్ మీద ఫైర్ యూజ్ చేశారు మీరు అప్పుడు ఆ అపోనెంట్కి ఫైర్ డ్యామేజ్ ఏదైతే అవుతుందో దాన్ని ఆ డ్యామేజ్ని మీరు ఈ యానిమో యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మనం ఆ జరిగే ఫైర్ డ్యామేజ్ని ఇంకా ఇంక్రీజ్ చేయవచ్చు ఆ డ్యామేజ్ని ఓకే అది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం వాళ్ళని యానిమోతోటి కొట్టినప్పుడు ఆ డ్యామేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ అక్కడ స్ప్రిల్ అనేది అయితే పడుతుంది అనమాట ఓకే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ మీన్ విలేజెస్లో మీరు చూసుకుంటే కట్టెల పొయ్యి ఉంటుంది ఓకే కట్టెల పొయ్యిలో మనకి మంట ఎక్కువ చేయాలంటే కట్టెలు వేసి దాని తర్వాత ఒక పొగ గొట్టం ఉంటుంది అంటే పైప్ ఉంటుంది దాంట్లో ఉఫ్ ఉఫను మనం ఊపితే ఆ గాలికి అది అయితే పెద్దగా అవుతుంది కదా సో అదే ఇక్కడ ఎగ్జాంపుల్ అండ్ ఈ స్ఫ్రిల్ అనేది వచ్చేసి మనకి పైరో హైడ్రో కైరో ఎలక్ట్రో వీటితోటి మాత్రమే వర్క్ అవుతుంది దాని తర్వాత క్రిస్టలైజ్ ఈ క్రిస్టలైజ్ ఏంటంటే ఏదైతే జియో ఉందో ఎర్త్ పవర్ ఆ యూజర్ ఏదైతే ఈ హైడ్రో కానీ పైరో కానీ ఎలక్ట్రో కానీ కైరో కానీ అపోనెంట్ని కొట్టినప్పుడు క్రిస్టల్ స్ట్రాడ్స్ అనేటివి పడతాయి అనమాట అదే క్రిస్టలైజ్ రియాక్షన్ సో ఆ క్రిస్టలైజ్ ఏం చేస్తుంది అంటే మనకి మనం ఆ క్రిస్టలైజ్ని తాకినప్పుడు మనకి ఒక షీల్డ్ అయితే ఇస్తుంది టెంపరీ షీల్డ్ దాన్ని ఎలిమెంటల్ షీల్డ్ అంటాం ఓకే ఈ ఫోర్ ఎలిమెంట్స్లో స్టాడ్స్ వచ్చేసి మీరు ఈ ఫోర్ ఎలిమెంట్లో ఏ ఎలిమెంట్ని అయితే కొట్టిరో ఆ ఎలిమెంటల్ స్టాడ్ అయితే పడుతుంది ఓకే ఆ టెంపరీ షీల్డ్ లాగా అది వచ్చేసి మనకి సో ఒక క్యారెక్టర్ని ఎట్లా డెవలప్ చేయాలి అండ్ ప్రాపర్గా ఎట్లా డెవలప్ చేయాలి అండ్ దీన్ని క్యారెక్టర్ బిల్డ్ అని ఎందుకు అంటారో కూడా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గెటింగ్ ఇన్ ది కంప్లీట్ డీటెయిల్స్ మనం కొన్ని టర్మ్స్ ఉంటాయి దీంట్లో ఓకే దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్ డిపిఎస్ అంటే ఏంది అంటే ఈ టర్మ్స్ బాగా యూజ్ చేస్తారనమాట ఈ గేమ్ ఆడేవాళ్ళు సో దాని గురించి తెలుసుకుందాం సో డిపిఎస్ అంటే డ్యామేజ్ పర్ స్క్రీన్ షాట్ అని అర్థం మీనింగ్ ఫుల్ ఫామ్ వచ్చేసి కాకపోతే దీన్ని వీళ్ళు ఎట్లా యూజ్ చేస్తారు అంటే మెయిన్ డ్యామేజ్ డీలర్ ఎవరు అని చెప్పడానికి డిపిఎస్ అని యూజ్ చేస్తారు సబ్ డీపీఎస్ సబ్ డిపిఎస్ అంటే ఏం లేదు సబ్స్టిట్యూట్ ఓకే మనము క్రికెట్ మ్యాచ్లలో చూస్తాం ఫుట్బాల్ మ్యాచెస్లలో చూస్తాం ఒక సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఎవరు ఎట్లనైతే ఉంటాడో వీడు కూడా అంతే సబ్స్టిట్యూట్ డ్యామేజ్ డీలర్ దాని తర్వాత వచ్చేసి హీలర్ హీలర్ అంటే మనని ఎవరైతే హీల్ చేస్తారో మనం దెబ్బ తాకినప్పుడు మనకి డ్యామేజ్ అయినప్పుడు ఎవరైతే మనల్ని హీల్ చేస్తారో వాళ్ళని హీలర్ అంటారు ఓకే షీల్డర్ షీల్డర్ అంటే మనకి షీల్డ్ ఇచ్చేవాళ్ళు అపోనెంట్స్ యొక్క అటాక్స్ నుండి తట్టుకోవడానికి షీల్డ్ ఇచ్చేవాళ్ళని షీల్డర్ అంటాం ఓకే దాని తర్వాత బఫర్ బఫ్ అంటే అడ్వాంటేజ్ బఫ్ అంటే డిసడ్వాంటేజ్ ఓకే మీరు ఇది గుర్తుపెట్టుకోండి బఫ్ అంటే అడ్వాంటేజ్ దేనికి అడ్వాంటేజ్ అంటే మనం అపోనెంట్ని ఫైట్ చేసేటప్పుడు దేనివల్లనైతే మనకు అట అడ్వాంటేజ్ వస్తుంది అది ఏ రకంగా వస్తుంది ఓకే అడ్వాంటేజెస్ చాలా రకాలు ఉంటాయి బఫ్స్ అనేటివి లైక్ మనం చేసే డ్యామేజ్ని ఇంక్రీజ్ చేసేవి ఉంటాయి ఆర్ఎల్స్ మనం ఆ అపోనెంట్ని అటాక్ చేసేటప్పుడు మనకి దెబ్బలు తాకితే ఆటోమేటిక్ హీల్ అయ్యేది అడ్వాంటేజ్ ఉంటుంది సో అట్లా బఫ్ అంటే మనం చేసే డ్యామేజ్ని ఇంకా తక్కువ వేయడం ఆర్ఎల్స్ మనం అపోనెంట్కి డ్యామేజ్ చేసేటప్పుడు వాడి హెల్త్ కాకుండా మన హెల్త్ వెళ్ళిపోవడం అట్లా మన హెల్త్ కన్జ్యూమ్ అవ్వడం సో అట్లాంటివి డీ బఫ్స్ అంటారు ఇది క్యారెక్టర్ మెన్యూ ఓకే ఇక్కడ అసెంబ్డ్ అని ఉన్న దగ్గర మీకు ఇక్కడ ఒత్తితే లెవెల్ అప్ అయితే చూపిస్తుంది ఓకే లెవెలప్ అవి చూపిస్తుంది నేను ప్రెసెంట్ ఎయిటీ అవుట్ ఆఫ్ ఎయిటీ అప్ చేసిన నెక్స్ట్ నైంటీ ఫైనల్ నైంటీ మీరు ఇక్కడ చూడవచ్చు మ్యాథ్స్ రిస్ట్రిక్షన్ ఇంక్రీజ్ టు లెవెల్ నైంటీ అని లెవెల్ నైంటీ దాకా అప్ చేయడానికి నాకు ఈ మెటీరియల్ అయితే అవసరం ఓకే అట్లా సో దీనికి నేను ఈ మెటీరియల్ అన్ని కలెక్ట్ చేసినాక అసెండ్ కొడితే అసెండ్ అవుతుంది దాని తర్వాత నేను లెవెల్ నైంటీకి లెవలప్ చేసేయచ్చు క్యారెక్టర్ని సో అట్లా ఫోర్ స్టార్ క్యారెక్టర్స్ని అయితే మీరు లెవెల్ నైంటీ దాకా లెవలప్ చేయని అవసరం లేదు లెవెల్ ఎయిటీ దగ్గరనే ఆపేసేయచ్చు ఫోర్ స్టార్ క్యారెక్టర్స్ని ఓకే అండ్ ఈ క్యారెక్టర్ మెన్యూలో మనకి టోటల్ సిక్స్ ఆప్షన్స్ ఉంటాయి ఓకే ఫస్ట్ వచ్చేసి అట్రిబ్యూట్స్ సో క్యారెక్టర్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి డీటెయిల్స్ ఎలాంటి డీటెయిల్స్ అంటే క్యారెక్టర్ యొక్క హెచ్పి ఎంత ఉంది అటాక్ ఎంత ఉంది డిఫెన్స్ ఎంతుంది అండ్ ఎలిమెంటల్ మాస్టరీ ఉంది అండ్ మాక్సిమం స్టామినా ఎంతుంది మ్యాక్సిమం స్టామినా మీరు ఇక్కడ చూడవచ్చు అది టూ ఫార్టీ ఉంది మీకు ఒకవేళ టూ ఫార్టీ లేదంటే మీరు స్టాచ్యూ ఆఫ్ ది సెవెన్ యానిమో అండ్ స్టాచ్యూ ఆఫ్ ది సెవెన్ జియో కంప్లీట్గా డెవలప్ చేయలేదు అని అర్థం అది కంప్లీట్గా డెవలప్ చేయండి లాస్ట్కి నేను టిప్స్ అండ్ ట్రిక్స్లో చెప్తాను ఎట్లా డెవలప్ చేయాలను సో అది యాట్రిబ్యూస్లో కనిపిస్తుంది ఇంకా మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్న ఆప్షన్ ఉంది డీటెయిల్స్ మీద ఒత్తితే మీకు ఇంకా మొత్తం అన్ని స్టాట్స్ అన్నీ కనిపిస్తాయి ఓకే ఈ స్టాట్స్లో కొన్ని ఉంటాయి అనమాట మనకి ఇక్కడ మ్యాక్స్ హెచ్పి అటాక్ డిఫెన్స్ ఎలిమెంటల్ మాస్టరీ యాక్సిస్టామిన్ ఇవన్నీ ఎట్లున్నాయి ఇవి నేను తర్వాత కొన్ని టర్మ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో దాని తర్వాత వచ్చేసి వెపన్ ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ వెపన్ అయితే యూజ్ అవుతుంది అండ్ ఆ క్యారెక్టర్కి ఏ వెపన్ ఇవ్వాలన్నది నేను ఎట్లా డిసైడ్ చేయాలనో తర్వాత చెప్తా ఒక కొత్త సిస్టమ్ వచ్చింది ఇలా ఈజీగా మీరు ఆ క్యారెక్టర్ వెపన్ ఆ వెపన్ ఉంటే మీ దగ్గర ఆ క్యారెక్టర్కి ఇచ్చేసచ్చు అట్లా దాని తర్వాత వచ్చేసి ఆర్టిఫాక్స్ ఒక క్యారెక్టర్ చేసే డ్యామేజ్ ఇంకా ఇంక్రీజ్ చేసే ఎక్విప్మెంట్ వచ్చేసి ఆర్టిఫాక్సే ఆర్టిఫాక్ట్స్ గురించి కంప్లీట్గా నేను ఈ క్యారెక్టర్ సెక్షన్ ఎండింగ్లోనైతే చెప్తా దాని తర్వాత కాన్స్టిలేషన్స్ ఈ కాన్స్టిలేషన్ అంటే ఏందంటే ఇప్పుడు ప్రజెంట్ కేయా ఉండు అండ్ విష్ గురించి మీకు తెలుసుగా చిన్న ఐడియా అవుతుంది క్యారెక్టర్స్ మనం అక్కడ నుండి పర్చేజ్ చేసుకోవచ్చు కైండ్ ఆఫ్ అని సో అక్కడ నాకు మళ్ళీ ఇంకొక కేయా వచ్చిందంటే ఎవరైతే కొత్తగా కేయా వస్తాడో వాడు వచ్చేసి నాకు ఈ కాన్స్టిలేషన్ మెటీరియల్ కిందకైతే అయితే కన్వర్ట్ అయిపోతాడు ఈ కాన్స్టిలేషన్ మెటీరియల్ కన్వర్ట్ అయిపోయినాక మనం ఇక్కడ పర్మనెంట్ అఫ్ అఫ్ అంటే అడ్వాంటేజ్ చెప్పినా కదా అదైతే మనము యాక్టివేట్ చేసుకోవచ్చు పర్మనెంట్ ఎఫెక్ట్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు ఇక్కడ సో అట్లా టోటల్ సిక్స్ ఉంటాయి సిక్స్ కాన్స్టిలేషన్స్ ఉంటాయి క్యారెక్టర్కి అండ్ ఈ కాన్స్టిలేషన్ అన్న కాన్సెప్ట్ ఏంటి అంటే సింపుల్గా నక్షత్రాలు ఓకే నక్షత్రాలు మన జాతక నక్షత్రం వర్ఎల్సారుంధతి నక్షత్రం అని అంటారు కదా అట్లాంటివి అండ్ దాని తర్వాత వచ్చేసి టాలెంట్స్ టాలెంట్స్ అంటే నార్మల్గా ప్రతి ఒక్క క్యారెక్టర్కి సిక్స్ ఉంటాయి అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన మెయిన్ క్యారెక్టర్కి ఓన్లీ ఫైవ్ ఏ ఉంటాయి సో అది సో ఈ సిక్స్ టాలెంట్స్లో మనము ఫస్ట్ త్రీ ఏమో డెవలప్ చేసేటివి ఓకే డెవలప్ చేసుకోవచ్చు ఫస్ట్ త్రీ అండ్ దాని తర్వాత రిమైనింగ్ త్రీ ఏవైతే ఉన్నాయో అందులో ఆల్రెడీ ఒకటి తోటే అన్లాక్ అయ్యి వస్తుంది మిగతా రెండు మనం క్యారెక్టర్ని డెవలప్ చేస్తే అన్లాక్ అవుతాయి అండ్ అవి వచ్చేసి మనం డెవలప్ చేయలేం ఫర్దర్గా దాని ఎఫెక్ట్ అయితే ఇంక్రీజ్ చేయలేం డెవలప్ చేసి ఏ క్యారెక్టర్కి ఏ టాలెంట్ డెవలప్ చేయాలనేది మీకు ఇక్కడ మోరా పక్కన టాలెంట్ అప్గ్రేడ్ ప్రిఫరెన్స్ అని ఉంది అది ఒత్తితే మీకు ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ అని ఏదైతే చూపిస్తుందో వాటిని మాత్రమే మనం ఎప్పుడైనా డెవలప్ చేయాల్సింది అండ్ ఈ క్యారెక్టర్ ఏం చేస్తాడు పర్టికులర్గా అని తెలియనీకి వీడి యొక్క టాలెంట్స్ మీద వస్తే మీరు ఇక్కడ టాలెంట్ ఇన్ఫోన్ ఉందో ఇది చదివితే మీకు అర్థమైపోతుంది ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇది ఆ త్రీ టాలెంట్స్లో మనకి ఫస్ట్ వచ్చేసి కామన్గా ఎప్పుడు అందరికి ఉండేది నార్మల్ అటాక్ సెకండ్ వచ్చేసి దీన్ని స్కిల్ అంటారు అండ్ థర్డ్ వచ్చేసి దీన్ని బర్స్ట్ అంటారు థర్డ్ టాలెంట్ని వచ్చేసి బర్స్ట్ అంటారు ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఈ స్కిల్కి ఒక టైమర్ అయితే ఉంటుంది కూల్ డౌన్ అంటారు దాన్ని ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు టాలెంట్ ఇన్ఫో అండ్ స్కిల్ యాట్రిబ్యూట్స్లో మీరు ఇక్కడ సీడీ అని ఉంటుంది కదా ఇది కూల్ డౌన్ అని అర్థం సిక్స్ సెకండ్స్ కూల్ డౌన్ ఉంటుంది నేను ఇది యూజ్ చేసినాక నాకు సిక్స్ సెకండ్స్ కూల్ డౌన్ అయితే ఉంటుంది మళ్ళీ యూజ్ చేయడానికి అట్లా దాని తర్వాత బర్స్ట్కి వచ్చేసి మనకి కూల్ డౌన్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ కొన్ని బర్స్ట్ వచ్చేసి సడన్గా ఇట్లా పెట్టేస్తుంది ఆర్ఎల్స్ కొన్ని ఏమో మన చుట్టూ తిరుగుతుంది ఇప్పుడు మీరు వీడి కేసులో చూస్తే ఇది మన చుట్టూ తిరుగుతుంది అది కూడా ఎయిట్ సెకండ్స్ వరకే చుట్టూ తిరుగుతుంది ఓకే అండ్ దాని తర్వాత దానికి పర్టికులర్ ఎనర్జీ కాస్ట్ ఉంటుంది ఎనర్జీ కాస్ట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ యూజ్ చేద్దామంటే మొబైల్కి ఛార్జింగ్ ఉండాలి అదే ఛార్జింగ్ లేకపోతే మీరు యూజ్ చేయలేరు కదా మొబైల్ సో ఛార్జింగ్ అనేది ఎనర్జీ కాస్ట్ అని అర్థం ఇక్కడ అండ్ ఆ ఛార్జింగ్ని ఇచ్చేది మనకి ఏదైతే ఛార్జర్ ఉంటుందో అది వచ్చేసి స్కిల్ అని అర్థం ఓకే ఆ ఛార్జర్ వచ్చేసి స్కిల్ అండ్ ఆ మొబైల్ వచ్చేసి మనకి బర్స్ట్ ఓకే అట్లా మీరు గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇక్కడ ఎనర్జీ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ కొన్ని క్యారెక్టర్స్కి ఇది ఎయిటీ ఉంటుంది దాని తర్వాత ఏవైతే టాలెంట్స్ మనం డెవలప్ చేయలేము అని అన్నామో దాన్ని మనం ప్యాసివ్ టాలెంట్స్ అంటాం ఓకే ఒక క్యారెక్టర్ గురించి ఆ క్యారెక్టర్ ఏం చేస్తాడు మనకి హీల్ చేస్తాడా లేదంటే మన మనం చేసే అటాక్ని ఇంక్రీజ్ చేస్తాడా అని తెలుసుకోనికి మనము ఆ క్యారెక్టర్ యొక్క ప్రతి ఒక్క టాలెంట్ డీటెయిల్గా చదవాలి ఓకే చదివితే సో దాన్ని బట్టి మనం ఆ క్యారెక్టర్ని యూజ్ చేయడానికి ఉంటుంది దాన్ని క్యారెక్టర్ బిల్డ్ అంటాడు సో ఇప్పుడు ఆర్టిఫాక్ట్స్ ఏ క్యారెక్టర్కి ఏ ఆర్టిఫాక్ట్స్ ఇవ్వాలి ఎట్లా తెలుసుకోవాలి అన్నది ఫస్ట్ కాన్సెప్ట్ ఎట్లా తెలుసుకోవాలంటే ఇక్కడ కింద డౌన్లో మీరు రైట్ బాటంలో ఒక ఫ్లవర్ సింబల్ చూస్తున్నారు కదా ఇది ఒత్తితే ఇక్కడ ఏవైతే ఆర్టిఫాక్ట్స్ చూపిస్తావు ఫస్ట్ త్రీ సెక్షన్స్లో వీటిలల్లో ఏదైనా ఇయ్యొచ్చు మోస్ట్లీ ఫస్ట్దే ఇస్తారు అందరూ మీ దగ్గర ఫస్ట్ది లేకపోతే సెకండ్ది ఇవ్వచ్చు సెకండ్ లేకపోతే థర్డ్ది ఇట్లా ఇవి చూస్ చేసుకొని ఇయ్యొచ్చు ఓకే ఆర్ఎల్స్ మీరు ఏఆర్ ఫార్టీ ఫైవ్ బిలో ఉంటే ఎల్స్ ఏఆర్ థర్టీ బిలో ఉంటే మీరు మీ లెవెల్ మీరు ఇక్కడ ఫాస్ట్ ఎక్విప్ అనే ఆప్షన్ ఉందిగా ఇది వత్తి ఇక్కడ క్విక్ రికమెండేషన్ అని ఉంది కదా క్విక్ కన్ఫిగరేషన్ అని ఉందిగా దీన్ని ఒత్తితే ఆటోమేటిక్ మీ దగ్గర ఉన్న ఆర్టిఫాక్స్ ఇట్లా చూపిస్తుంది వీటిని ఎక్విప్ అని ఒత్తితే ఆటోమేటిక్ ఆ క్యారెక్టర్ అయితే ఎక్విప్ చేసుకుంటాడు సో మీకు చాలా కేసెస్లోనైతే ఇది యూజ్ అవుతుంది సో మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇప్పుడు ఎవరైతే ఆర్టిఫాక్ట్స్ గురించి కంప్లీట్గా నాలెడ్జ్ కావాలనుకుంటారో వాళ్ళ కోసం ఇది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫాక్ట్స్ ఆర్టిఫాక్ట్స్ వచ్చేసి మనకి టోటల్ ఫైవ్ కేటగిరీస్ ఉంటాయి ఓకే ఫైవ్ కేటగిరీస్ ఉంటాయి ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్టిఫాక్ట్ కావాలి కాబట్టి చాలా సెట్స్ ఉంటాయి ఓకే సెట్ చాలా సెట్స్ ఉంటాయి సో టోటల్ ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ సెట్స్ ఉంటాయి ఆ సెట్స్లో ప్రతి ఒక్క ఆర్టిఫాక్ట్ సెట్ వచ్చేసి ఫైవ్ కేటగిరీకి కావాల్సిన ఆర్టిఫాక్ట్స్ అయితే ఉంటాయి సో అట్లా అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ఈ బ్లిజర్స్ లేయర్ అనే ఆర్టిఫాక్ట్ తీసుకుందాం ఫస్ట్ పైన మనకి ఆర్టిఫాక్ట్ పేరు ఉంది బ్లిజర్స్ లేయర్ అండ్ ఆర్టిఫాక్ట్ సెట్ అండ్ ఆ బొమ్మ దాని తర్వాత రేరిటీ దాని తర్వాత బ్లిజర్స్ లేయర్ అని చెప్పేసి టూ పీస్ ఫోర్ పీస్ అని ఉంది ఇక్కడ మనకి దాని కింద మీరు యూస్ సెట్ ఇంక్లూడ్స్ అని ఉంది అంటే ఈ ఆర్టిఫాక్ట్ సెట్లో మనకి ఈచ్ ఈచ్ క్యాటగిరీకి ఏమేమి అవైలబుల్ ఉన్నాయో ఇక్కడ ఉన్నాయి ఓకే సో అట్లా సో ఇప్పుడు కేటగిరీస్ గురించి చూసుకుందాం సో క్యాటగిరీస్లో ఫస్ట్ మీరు ఇక్కడ పైన చూస్తే ఫ్లవర్ ఉంది సో ఇవి క్యాటగిరీస్ అనమాట ఫైవ్ కేటగిరీస్ ఫైవ్ కేటగిరీస్లో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఫ్లవర్ ఓకే దాని తర్వాత నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఫెదర్ దాని తర్వాత నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి శాండ్స్ ఓకే ఇది హవర్ గ్లాస్ సింబల్ ఉంది ఓకే దీన్ని శాండ్స్ అంటారు దాని తర్వాత నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఫోర్త్ కేటగిరీ ఇది దీన్ని గాబ్లెట్ అంటారు ఇది ఆల్వేస్ కప్ షేప్లు ఉంటుంది ఓకే మీరు ఇక్కడ చూడవచ్చు ఛాయ్ దాకా కప్పు షేప్లు ఉంటుంది అట్లా సో ఇది గాబ్లెట్ దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ కేటగిరీ ఫిఫ్త్ కేటగిరీ వచ్చేసి సర్క్లెట్ ఓకే కిరీటం లాగా ఉంటాయి కిరీటం కానీ ముఖానికి మాస్క్ కానీ అట్లా ఉంటాయి ఓకే ప్రతి ఒక్క ఆర్టిఫాక్ట్స్కి వన్ మెయిన్ స్టాట్ అండ్ ఫోర్ సబ్ స్టాట్స్ అనేటివి ఉంటాయి సో మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఈ ఫ్లవర్ కేటగిరీలో మనకి మెయిన్ స్టాట్ వచ్చేసి హెచ్పి హెచ్పి అని చెప్పేసి ఇక్కడ నెంబర్ ఉంది ఫోర్ థౌజండ్ సెవెన్ ఎయిటీ అనే నెంబర్ ఉంది ఇది మెయిన్ స్టాట్ అండ్ ఇక్కడ మీకు లైట్గా వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉన్నది ఓకే దాని కింద మీకు స్టార్స్ తోటి రిప్రజెంట్ చేసి ఉంది అంటే ఇది ఫైవ్ స్టార్ రేరిటీ ఆర్టిఫాక్ట్ అని అర్థం దాని కింద ప్లస్ ట్వంటీ అని ఉంది అంటే ఇది లెవెల్ ట్వంటీ ఆర్టిఫ్యాక్ట్ అని అర్థం ఫైవ్ స్టార్ ఆర్ట్ వచ్చేసి లెవెల్ ట్వంటీ దాకా డెవలప్ చేయొచ్చు ఫోర్ స్టార్ ఆర్ట్ వచ్చేసి లెవెల్ సిక్స్టీన్ దాకా డెవలప్ చేయొచ్చు త్రీ స్టార్ వచ్చేసి లెవెల్ ట్వెల్వ్ దాకా డెవలప్ చేయవచ్చు నేను మీకు సజెస్ట్ చేసేది ఆల్వేస్ అప్ ఓన్లీ ఫోర్ స్టార్ ఆర్టిఫాక్ట్స్ అండ్ ఫైవ్ స్టార్ ఆర్టిఫాక్ట్స్ ఓకే త్రీ స్టార్ ఆర్టిఫాక్ట్స్ లెవలప్ చేయకండి సో దాని తర్వాత వచ్చేసి దాని కింద ఏవైతే ఫోర్ ఉన్నాయో ఫస్ట్ డిఫెన్స్ ఉంది సెకండ్ అటాక్ ఉంది దాని తర్వాత క్రిట్ డ్యామేజ్ ఉంది దాని తర్వాత క్రిట్ రేట్ ఉంది సో వీటిని మనము స్టాట్స్ అంటాం కొన్ని ఆర్టిఫాక్ట్స్కి స్టాట్స్ వచ్చేసి లెవెల్ జీరోలో త్రీ ఉంటాయి కొన్ని ఆర్టిఫాక్ట్స్కి స్టాట్స్ వచ్చేసి లెవెల్ జీరోలో ఫోర్ ఉంటాయి ఓకే ఈ ఫోర్ కంటే ఎక్కువ రావు సబ్స్టాట్స్ అనేటివి అండ్ దాని తర్వాత వచ్చేసి మనం ఆర్టిఫాక్ట్ లెవలప్ చేసేటప్పుడు ఇది ఏదైతే పైన మెయిన్ స్టాట్ ఉందో ఇది మనం లెవెల్ ట్వంటీ దాకా లెవలప్ చేసేటప్పుడు ఇది లెవలప్ అవుతనే ఉంటుంది ఓకే అదే దాని కింద ఏదైతే సబ్స్టాట్స్ ఉన్నాయో ఇవి ర్యాండమ్గా మనకు లెవెలప్ అవుతాయి ఓకే ఫస్ట్ నేను లెవలప్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎన్హాన్స్ అని అవుతుందా సో ఈ ఆర్టిఫాక్ట్ తీసుకున్న ఇక్కడ హెచ్పి ఉంది మెయిన్ స్టాట్ పెద్ద స్టార్తో రిప్రజెంట్ ఉంది అండ్ మిగతా ఫోర్ సబ్ స్టార్ట్స్ ఏవైతేనో చిన్న చిన్న డాట్స్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాయి సో ఇప్పుడు నేను ఇది ఇక్కడ ఎన్హాన్స్ టు నెక్స్ట్ ఇయర్ అని వస్తుతా సో ఇక్కడ అన్నీ ఆటోమేటిక్ యాడ్ అయిపోయాను మీరు ఇక్కడ చూడవచ్చు మెయిన్ స్టార్ట్ ఏమో హెచ్పి సెవెన్ సెవెంటీన్ నుండి డైరెక్ట్ ఫిఫ్టీన్ థర్టీకి డెవలప్ అవుతుంది అని చూపిస్తుంది ఇంక్రీజ్ అవుతుందని అని తోటి అండ్ దీని ఆర్టిఫాక్ట్ వచ్చేసి ప్లస్ జీరో ప్లస్ ఫోర్ అని ఉంది అంటే దాని అర్థం లెవెల్ ఫ్లోర్కి అప్ కాబోతుంది అని అర్థం దాని తర్వాత కింద మీరు చూస్తే హెచ్పి కింద ర్యాండమ్లీ అప్గ్రేడ్ వన్ మైనర్ ఎఫెక్సస్ అంటే ఈ కింద ఏవైతే ఫోర్ ఉన్నాయో వీటిలో ర్యాండమ్కి ఏదో ఒక దాన్ని డెవలప్ చేస్తా నేను అన్నట్టయితే అయితే చెప్తుంది అది అట్లా దీన్ని ఎన్హాన్స్ అనవుతే ఇప్పుడు సిమ్ర్ ఇక్కడ చూడొచ్చు హెచ్పి అనేది డెవలప్ అయింది ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నుండి లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్కి వెళ్ళింది అట్లా ఈ ర్యాండమ్గా ఏదో ఒకటి అయితే డెవలప్ అవుతుంది ఇది మీకు ప్యూర్ లక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఇది ఓకే ఈ లెవెల్ అప్ వచ్చేసి ఫస్ట్ కేటగిరీ ఫ్లవర్ అండ్ సెకండ్ కేటగిరీ ఫెదర్ల మనకి మీరు ఏ ఆర్టిఫాక్ట్ సెట్ల నుండి ఏ ఆర్టిఫాక్ట్ తీసుకున్నా కానీ స్టార్ట్ వచ్చేసి మనకి హెచ్పీనే ఉంటుంది అండ్ సేమ్ ఫెదర్లు వచ్చేసి మనకి మీరు ఏ ఏ సెట్ నుండి ఏ ఫెదర్ తీసుకున్నా కానీ మనకి మెయిన్ స్టార్ట్ అనేది అటాకే ఉంటుంది ఓకే దాని తర్వాత థర్డ్ కేటగిరీ ఫోర్త్ కేటగిరీ ఫిఫ్త్ కేటగిరీ ఒక్కటి మనము ప్రతి ఒక్క క్యారెక్టర్కి అయితే చేంజ్ చేయాలి ప్రతి ఒక్క క్యారెక్టర్కి వాళ్ళ యొక్క టాలెంట్స్ని బట్టి మనం ఇవి ఇవ్వాలి ఓకే సో అవి ఏవి ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలని మీకు డౌట్ ఉంటే ఇక్కడ పైన మీరు చూస్తే టాప్ రైట్లో చూస్తే మీకు రికమెండెడ్ ఎఫెక్సెస్ అని ఉంది సో మీరు దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సజెషన్స్ వస్తాయి అటాక్ పర్సెంటేజ్ పిక్ రేట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది అంటే సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మెంబర్స్ అటాక్ పర్సంటేజ్ యూజ్ చేస్తారు ఓకే అట్లా అండ్ నేను ఇక్కడ చెప్పిన కదా మీకు ఈ శాండ్స్ గాబ్లెట్ సర్కులెట్ అంటే ఈ థర్డ్ కేటగిరీ ఫోర్త్ కేటగిరీ ఫిఫ్త్ కేటగిరీ సో వీటిలా వీటిల్నే వీళ్ళకి ఇంకొన్ని చిన్న కేటగిరీస్ ఉంటాయన్నమాట మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఈ పిక్చర్లో ఏవైతే టిక్ మార్క్ ఉన్నాయో అవి మాత్రం ఆ క్యాటగిరీలో ఉన్నట్టు అర్థం ఓకే అండ్ అవి ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి క్యారెక్టర్ కంటే యాజ్ ఐ సెడ్ రికమెండెడ్ ఎఫెక్ట్స్ బటన్ యూజ్ చేసి అక్కడ ఏదైతే చూపిస్తుందో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఇక్కడ మీకు ఈ డ్యామేజ్ బోనస్ అనే ఉంది కదా అది ఏంటంటే ఎలిమెంటల్ డ్యామేజ్ బోనస్ ఈ డ్యామేజ్ బోనస్ అని ఏదైతే ఉందో అది ఫిజికల్ డ్యామేజ్ బోనస్ అంటే ఫిజికల్ డ్యామేజ్ అంటే ఎలిమెంట్స్ ఎట్లాంటి ఎలిమెంట్ని ఇన్వాల్వ్ చేయకుండా నార్మల్గా సోడ్ తోటి డ్యామేజ్ చేయడం ఓకే ఫిజికల్ డ్యామేజ్ అండ్ ఈ మాస్టరీ అని ఉంది కదా అది ఎలిమెంటల్ మాస్టరీ ఓకే సో అట్లా మీరు ఇక్కడ ఏది సజెషన్ చూపిస్తే ఆ సజెషన్ని బట్టి మీరు ఎక్విప్ చేసుకోవచ్చు ఆర్టిఫాక్ట్స్ని చాలామందికి డౌట్ ఉంటుంది టూ పీస్ సెట్ ఫోర్ పీస్ సెట్ అని ఉంది కదా ఏంది అని మీరు ఇక్కడ చూసుకుంటే ఈ బ్లిజర్స్ లేయర్ అనే ఆర్టిఫాక్ట్ ప్రతి ఒక్క ఆర్టిఫాక్ట్కి టూ పీస్ సెట్ ఫోర్ పీస్ సెట్ అని ఉంటుంది నేను ఫైవ్ కేటగిరీస్ ఉంటాయని చెప్పిన కదా ఆర్టిఫ్యాక్స్లో ఆ ఫైవ్ కేటగిరీస్లో ఒక్క సెట్కి సంబంధించి ఫోర్ ఆర్టిఫ్యాక్స్ పెట్టుకుంటే మనకి టూ పీస్ సెట్ వస్తుంది ఫోర్ పీస్ సెట్ బోనస్ వస్తాయి ఇవి రెండు బోనస్లు అని అర్థం టూ పీస్ సెట్ బోనస్ ఫోర్ పీస్ సెట్ బోనస్ ఓకే బోనస్ అంటాము ఆర్ ఎల్స్ బఫ్స్ అని కూడా అనవచ్చు మనం అంటే అడ్వాంటేజెస్ అనొచ్చు మీరు నాలాగా లెవెల్ ఫిఫ్టీ ఫైవ్ కానీ లెవెల్ సిక్స్టీకి వచ్చినప్పుడు అప్పుడు మీకు సెట్ బోనస్ అయితే అవసరం అవుతుంది కానీ అప్పటిదాకా మీకు సెట్ బోనస్ మీరు ఫాలో కాని అవసరమే లేదు సో అదొకటి గుర్తుపెట్టుకోండి అండ్ అది ఆర్టిఫాక్స్ అండ్ ఇక్కడ కొన్ని చిన్న స్టాట్స్ ఉన్నాయన్నమాట సో అది డీటెయిల్స్లోకి పోయి మనము ఇక్కడ మాట్లాడుకుందాం ఇవి ఏంటంటే ప్లస్ అని ఏవైతే ఉన్నాయో ఇవి కార్టి ఆర్టిఫాక్స్ నుండి కానీ ఆర్ఎల్స్ వెపన్ నుండి కానీ వచ్చినాయి అని అర్థం దాని తర్వాత ఎలిమెంటల్ మాస్టరీ సో మీరు ఇక్కడ నాది ఎలిమెంటల్ మాస్టరీ సిక్స్టీ ఫైవ్ ఉంది దీని మీద నేను ఒత్తితే నాకు ఇది స్క్రీన్ వస్తుంది సో ఇక్కడ ఏంటంటే ఇంక్ మీరు ఇక్కడ చదివితే ఎలిమెంటల్ మాస్టర్ కెన్ స్ట్రెంగ్త్ అండ్ ది బెనిఫిట్స్ గెయిన్ ఫ్రమ్ ఎలిమెంటల్ రియాక్షన్ అంటే ఏదైతే ఎలిమెంటల్ రియాక్షన్ మనం చేస్తామో దాని యొక్క డ్యామేజ్ని ఉన్న దానికంటే ఇంకెక్కువ ఇంక్రీజ్ వస్తుంది ఆ ఇంక్రీజ్ ఎట్లా చేస్తుంది అంటే మన ఎలిమెంటల్ మాస్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇప్పుడు నేను ఈ ఐస్ క్యారెక్టర్ తోటి వేపరైజ్ కానీ మెల్ట్ కానీ చేస్తే అది జస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది డ్యామేజ్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ పర్సెంటే ఇంక్రీజ్ అవుతాయి డ్యామేజ్ అదే నేను వేరే క్యారెక్టర్ తీసుకుంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఉంది ఈమె కూడా సేమ్ ఐస్ క్యారెక్టరే సో ఈమెకి ఎలిమెంటల్ మాస్టరీ వచ్చేసి నేను వన్ సెవెంటీన్ ఇచ్చిన సో ఇప్పుడు ఈమె చూసుకుంటే మనము ఇప్పుడు ఈమె వేపరైజ్ కానీ మెల్ట్ కానీ ఇట్లాంటి రియాక్షన్స్ చేస్తే ఇక్కడ నాకు ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే డ్యామేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆ రియాక్షన్ వల్ల అపోనెంట్కి అయ్యే డ్యామేజ్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది అట్లా సో ఎక్కువ అవుతుంది అని అర్థం అండ్ దాని తర్వాత మెయిన్ అందరికీ డౌట్ ఉండేది క్రిట్ రేట్ క్రిడ్ డ్యామేజ్ సో ఫస్ట్ క్రిట్ డ్యామేజ్ చూసుకుందాం ఈ క్రిడ్ డ్యామేజ్ అనేది బోనస్ డ్యామేజ్ క్రిట్ రేట్ అనేది ఈ బోనస్ డ్యామేజ్ ఎప్పుడు పడాలి అని అపోనెంట్ మీద ఎప్పుడు అవ్వాలి ఈ బోనస్ డ్యామేజ్ అని చెప్పి డిసైడ్ చేసేది రిట్ అవుతుంది అని అంటే క్రిటికల్ హిట్ అంటే బోనస్ డ్యామేజ్ పడింది అని అర్థం క్రిట్ అంటే అండ్ ఇది క్రిట్ రేట్ మ్యాక్సిమం ప్రతి ఒక్క క్యారెక్టర్కి మీరు వన్ టు టూ రేషియోలో ఫాలో అవ్వాలి వన్ టు టూ రేషియో అంటే ఏంటంటే మీకు క్రిడ్ డ్యామేజ్ వన్ ట్వంటీ ఉంటే మీరు క్రిట్ రేట్ వచ్చేసి సిక్స్టీ ఇవ్వాలి ఓకే ఒకవేళ మీరు క్రిట్ డ్యామేజ్ హండ్రెడ్ ఉంటే మీరు క్రిట్ రేట్ వచ్చేసి ఫిఫ్టీ ఇవ్వాలి సో అదనమాట క్రిట్ రేట్ క్రిట్ డ్యామేజ్ వచ్చేసి అండ్ మీరు క్రిట్ డ్యామేజ్ టూ హండ్రెడ్ ఇస్తే నేను క్రిట్ రేట్ హండ్రెడ్ ఇవ్వాలంటే మ్యాక్సిమం అది పాజిబుల్ కాదు బట్ అంత అవసరం కూడా లేదు మీరు వన్ ట్వంటీ ఎబో మీరు ఎంత క్రిట్ డ్యామేజ్ అన్నీ ఇచ్చుకోండి బట్ దానికి క్రిట్ రేట్ వచ్చేసి సిక్స్టీ అయితే ఉండాలి పక్కా కొన్ని క్యారెక్టర్స్కి అది తక్కువన్నా నడుస్తా కొన్ని క్యారెక్టర్స్కి అది సిక్స్టీ ఉండాలి కొన్ని క్యారెక్టర్స్కి అది సిక్స్టీ టు ఎయిటీ మధ్యలో ఉండాలి ఓకే వన్ ట్వంటీ కన్నా క్రిట్ డ్యామేజ్ ఎక్కువ ఇస్తే సో నార్మల్గా మీరు క్యారెక్టర్ యొక్క స్కిల్ యూజ్ చేసినప్పుడు మీకు కొన్ని పార్టికల్స్ అయితే క వస్తాయి అన్నమాట అవి వచ్చి క్యారెక్టర్ లోపలికి అయితే అబ్జర్వ్ అయిపోతాయి ఓకే ఆ పార్టికల్స్ ఏం చేస్తాయి అంటే అది మన బర్స్ట్ ఇన్ని ఏదైతే మన బర్స్ట్ ఉందో దాన్ని ఫిల్ చేస్తాయి అన్నమాట సో ఎనర్జీ రీఛార్జ్ వచ్చేసి ఎంత ఉంటే అంత ఫాస్ట్గా మనకు ఆ పార్టికల్స్ అయితే బర్స్ట్ని ఫిల్ చేస్తుంది ఆఫ్టర్ దట్ మనకి బస్ట్ ఫిల్ అయినాక మనం బస్ట్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు సో మనం వీడియో ఎండింగ్ అయితే వచ్చేసాం టిప్స్ అండ్ ట్రిక్స్ ఇక్కడ నేను కొన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గర చూసుకుందాం సో క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గర ఇది ఓపెన్ చేస్తే మీకు ఈ కండెన్సర్ రిజైన్ అయిన ఆప్షన్ అయితే కొందరికి వచ్చి ఉండొచ్చు కొందరికి రాకపోయి ఉండొచ్చు ఓకే ఈ కండెన్సర్ రిజైన్ ఏం చేస్తుంది అంటే మనం నార్మల్గా ఇది ఏదైతే ఫ్రాజైల్ రిజైన్ ఈ ఏదైతే రిజైన్ ఉందో ఒరిజిన్ రిజైన్ సో దీన్ని మనము ఇట్లనైతే తయారు చేసుకోవచ్చు క్యారెక్టర్ యొక్క టాలెంట్ అండ్ నార్మల్ ఎక్స్పీరియన్స్ లెవల్ ఆఫ్ మెటీరియల్ కానీ కామన్ కరెన్సీ కానీ దాని తర్వాత మనకి ఏదైతే వెపన్ లెవల్ ఆఫ్ మెటీరియల్ కానీ ఇవి ఉంటాయో అండ్ ఆర్టిఫాక్ట్స్ డబుల్ రివార్డ్ అయితే వస్తుంది ఇది యూజ్ చేస్తే అట్లా ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే లీవే రెప్యుటేషన్ లెవెల్ త్రీ కంప్లీట్ చేస్తే మనకి రెసిపీ అయితే వస్తుంది అక్కడ నుండి అయితే మనం ఇది క్రాఫ్ట్ చేసుకోవచ్చు దానికి కావాల్సింది క్రిస్టల్ కోర్ అండ్ నా ఒరిజిన్ డిజైన్ సో అట్లా సో ఈ క్రాఫ్టింగ్ టేబుల్ గురించి మీకు రిమైనింగ్ అని తెలుసు మీరు ఇక్కడ ఇవన్నీ క్రాఫ్ట్ చేసుకోవచ్చు అని ఈ సెక్షన్ల మెటీరియల్స్ అండ్ ఫిష్ యొక్క మెటీరియల్స్ కూడా ఇక్కడ మీరు క్రాఫ్ట్ చేసుకోవచ్చు అని తెలుసు దాని తర్వాత సెకండ్ ఆప్షన్ మీకు తెలుసు ఇక్కడ మనకి వీక్లీ బాక్స్ మెటీరియల్ దొరుకుతాయి అండ్ వెపన్ ఎక్స్చేంజ్ చేసుకునే మెటీరియల్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఎక్స్చేంజ్ జస్ట్ ఇది ఓకే మీరు పైన అయినా ఇక్కడ వచ్చి కన్వర్ట్ ఇది సో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు దాని తర్వాత థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకు ఆర్టిఫాక్స్ స్ట్రాంగ్ బాక్స్ ఆర్టిఫాక్స్ స్ట్రాంబాక్స్ నేను ఏదైతే ఆర్టిఫాక్స్ చెప్పినా ఫైవ్ కేటగిరీస్లో ఒక్కొక్క సెట్కి ఒక్కొక్క ఇలా కావాల్సిన ఆర్టిఫాక్ట్స్ ఉంటాయని సో అట్లా మనం ఇక్కడ ఏం చేయవచ్చు అంటే ఇది మనకి కావాల్సిన సెట్ని ఆర్టిఫాక్స్ అయితే మనము తయారు చేసుకోవచ్చు ఎట్లా అంటే మనకి ఏదైతే అవసరం లేవో ఆ ఆర్టిఫాక్స్ ఇక్కడ పెట్టేసి ఓకే ఎన్న పెట్టుకోవచ్చు మీరు సో నేను జస్ట్ ఎగ్జాంపుల్గా త్రీ పెడుతున్నా లేదంటే ఆటో యాడ్ కొట్టినా ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి సో నాకు ఇవి అవసరం లేవు కాబట్టి ఇవి పెట్టేసి నేను మిస్టేక్ ఆఫరింగ్ అని వచ్చి ఇక్కడ నాకు చూపిస్తుంది ఇవి పెడుతున్నావు ఇవి కంపల్సరీ కంటిన్యూ కొడతావా లేదా అని అంటుంది ఓకే నేను ఇక్కడ కన్ఫర్మ్ కొట్టేస్తున్నా కంటిన్యూ చేస్తున్నా దాని తర్వాత ఇవి త్రీ కన్జ్యూమ్ అయ్యి నాకు ఒకటి ఆర్ట్ అయితే వస్తుంది ఇది ఇది నాకు నచ్చితే నేను లాక్ చేయవచ్చు నచ్చకపోతే అన్లాక్లోనే ఉంచేసేయచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఆర్టిఫ్యాక్ట్ మీరు ఉంచుకోవాలి ఏది ఉంచుకోవద్దు అన్న వద్దాం మెయిన్ స్టాట్ ఏదైనా సరే సబ్స్టాన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒక ఆర్టిఫాక్ట్ వచ్చేసి మోస్ట్లీ సో స్టబ్ సబ్స్టాట్స్లో మనకి ఎనర్జీ రీఛార్జ్ కానీ ఎలిమెంటల్ మాస్టరీ కానీ క్రిట్లెట్ క్రిట్ డ్యామేజ్ కానీ ఈ నాలుగిట్ల ఏమన్నా ఉన్నా లేదా మూడు ఉంటే ఆ ఆర్టిఫాక్ట్ అయితే మనం లాక్ చేసుకోవచ్చు ఓకే లాక్ చేసుకొని ఫ్యూచర్కి అయితే సేవ్ చేసుకోండి మెయిన్ స్టాట్ ఎట్లున్నా సరే మీకు ఇది ఆర్టిఫాక్ట్ ఫ్యూచర్లో యూజ్ అవుతుంది సో ఇక్కడ సేమ్ నాది మీరు చూస్తే లెవెల్ ట్వంటీ ఆర్టిఫాక్ట్ ఎనర్జీ రీఛార్జ్ ఉంది క్రిట్లెట్ ఉంది క్రిట్ డ్యామేజ్ ఉంది సో మూడు ఉన్నాయి నేను చెప్పిన ఇట్లా మూడు ఉన్నాయి అందుకే నేను ఇది లాక్ చేసుకున్నాయి అండ్ ఇక్కడ చూస్తే మీరు క్రిడ్ డ్యామేజ్ ఒకటే ఉంది అందుకే నేను ఇది లాక్ చేయలేదు త్రీ స్టాచ్స్ ఉన్నాయి అయినా క్రిడ్ డ్యామేజ్ ఒకటే ఉంది సో అట్లా మీరు నెక్స్ట్ కూడా చూడవచ్చు అందుకే నేను ఇది లాక్ చేయలేదు సో ఇవన్నీ నేను వేరే ఆర్టిఫాక్ట్ ఏదైతే ఆర్టిఫాక్ట్ స్ట్రాంగ్ బాక్స్ ఉందో అందులో ఆర్టిఫాక్ట్ తయారు చేసుకునేకైతే నేను ఇది యూజ్ చేయవచ్చు అట్లా అండ్ ఆర్టిఫాక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నా టిప్ ఇంకొకటి వచ్చేసి మీరు ఏ ఆర్టిఫాక్ట్ ఫామ్ చేయాలి ఓకే మొత్తం అన్ని క్యారెక్టర్స్కి కలిపి సో మీరు మ్యాప్ ఓపెన్ చేసి జూమ్ అవుట్ చేస్తే నేను ఓన్లీ ఇక్కడ డొమైన్స్ ఓన్లీ అని పెడుతున్నా సో మీరు ఇక్కడ ఇనోజుమాకి వస్తే మీరు ఇక్కడ చూడవచ్చు ఓమోజీ డైడ్ కోర్ట్ అని డొమైన్స్ ఓన్లీ ఆప్షన్ కింద సెలెక్ట్ చేసుకున్నాను నేను సో జూమ్ చేస్తే ఇది మనకి సర్పెంట్ హెడ్ దగ్గర లొకేషన్ సో ఇది ఏం చేస్త ఇస్తుంది అంటే మనకి డొమైన్లో మనకి ఇది సిమినావర్ ఎమ్యునేషన్స్ అనే ఆర్టిఫాక్ట్ సెట్ యొక్క ఆర్టిఫాక్ట్స్ ఇస్తుంది అండ్ దాని తర్వాత ఎంబ్లమ్ సెవెడ్ఫేట్ అనే సెట్ యొక్క ఆర్టిఫాక్ట్స్ ఇస్తుంది సో ఇది ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ గెన్సన్ ఇంపాక్ట్ క్యారెక్టర్స్ అయితే ఈ రెండు సెట్లు వాడచ్చు ఓకే సో ఈ రెండు చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్క క్యారెక్టర్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ గెన్సన్ ఇంపాక్ట్ క్యారెక్టర్స్ దాని తర్వాత మనం ఇక్కడ సుమేరుకు వచ్చేస్తే ఇక్కడ జూమ్ చేద్దాం సుమేరుకి సో ఇక్కడ గాంధా హిల్ దగ్గర ఓకే అవిద్యా ఫారెస్ట్ గాంధా హిల్ దగ్గర మనకి డొమైన్ అవుతుంది స్పైర్ ఆఫ్ సాలిటరీ ఎన్లైట్మెంట్ సో ఇది ఏం ఇండ్లో ఏమొస్తుంది అంటే మనకి ఒకటి టీప్వుడ్ మెమొరీస్ అనే ఫో సెట్ యొక్క ఆర్టిఫాక్ట్స్ దొరుకుతాయి ఇండ్ల యాజ్ వెల్ యాజ్ మనకి గిల్డెడ్ డ్రీమ్స్ అనే సెట్ యొక్క ఆర్టిఫాక్ట్స్ దొరుకుతాయి ఇది ప్రతి ఒక్క డెండ్రో ఎలిమెంట్ యూజ్ చేసే క్యారెక్టర్ కానీ డెండ్రో రియాక్షన్ చేసే క్యారెక్టర్కి కానీ ఈ రెండు ఆర్టిఫాక్ట్లు చాలా ఉపయోగపడతాయి ఓకే దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి మనకి ఫౌంటైన్ రీజన్కి వస్తే మనకి స్టార్టింగ్లోనే ఫౌంటైన్ రీజన్ స్టార్టింగ్లోనే మీరు ఈడ చూడొచ్చు దీని పేరు నాకు నోరు తెరగదు ఓకే రొమారీ టైమ్ హార్బర్ దగ్గర ఓకే ఈ డొమైన్లో ఏందంటే మనకి రెండు ఆర్టిఫాక్ట్స్ దొరుకుతాయి మళ్ళీ ఏంటంటే ఒకటి మరీషియస్ హంటర్ అనే సెట్ యొక్క ఆర్టిఫాక్ట్స్ అండ్ దాని తర్వాత గోల్డెన్ రూప్ అనే సెట్ యొక్క ఆర్టిఫాక్ట్స్ ఓకే ఇవి రెండు చాలా వరకు డిపిఎస్ అండ్ సబ్ డిపిఎస్ క్యారెక్టర్స్కి అయితే యూజ్ అవుతుంది గోల్డెన్ ట్రూప్ వచ్చేసి ఎలిమెంటల్ స్కిల్ ఓన్లీ ఎలిమెంటల్ స్కిల్ తోటి ఎవరైతే ఎక్కువ డ్యామేజ్ చేస్తారో వాళ్ళకి యూజ్ అవుతుంది ఓకే మెరేషియస్ హంటర్ వచ్చేసి మామూలుగా డ్యామేజ్ ఎవరైతే మెయిన్ డీపీఎస్ ఉంటారో మెయిన్ డ్యామేజ్ డీలర్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది కానీ ఇది ఒకవేళ మీరు ఇది క్యారెక్టర్కి ఇస్తే మీ యొక్క టీంలో షీల్డ్ లేకుండా వాడండి ఆ క్యారెక్టర్ని షీల్డ్ లేకుండా క్యారెక్టర్ని వాడండి అండ్ హీలర్ కంపల్సరీ ఉండాలి ఆ టీంకి ఈ త్రీ డొమైన్స్ నైంటీ పర్సెంట్ గేన్స్ ఇంపాక్ట్ క్యారెక్టర్స్ని అయితే కవర్ చేస్తుంది కంపల్సరీ మీరు ఇవే చేయాలి రిమైనింగ్ మీకు అందులో ఏవైతే బాగాలేని ఆర్టిఫాక్ట్స్ వస్తాయో అవన్నీ మీరు స్ట్రాంగ్ బాక్స్లో వేసేయచ్చు దాని తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఆ నెత్తి మీద చేప సింబల్ ఉంది కదా సో వీ వీళ్ళు ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్కరు రైతు ఉంటారనమాట వీళ్ళతోటి మాట్లాడి మనం ఫిషింగ్ అయితే చేయవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫిషింగ్ చేయడానికి వీడి దగ్గరకు వచ్చి మాట్లాడాలి ఫిషింగ్ ఎట్లా చేయాలని నేర్పిస్తాడు అండ్ దాని తర్వాత వీటితో మాట్లాడితే మనము ఈ ఫస్ట్ సింబల్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి మెయిన్ మెటీరియల్ ఇస్తాడు అది వచ్చేసి ఏంటంటే ఫిషింగ్ రెసిపీ వెయిట్ రెసిపీ సో దానికోసం మనం ఈ చేపల్ని పట్టుకొని దీనికి ఇస్తే ఈ చేపకి ఎక్స్చేంజ్గా మనకి రెసిపీ ఇస్తాడు ఇది క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గర మనం క్రాఫ్ట్ చేసుకోవచ్చు మీరు ఇలా సింబల్ చూడవచ్చు రెసిపీ మీద ఓకే క్రాఫ్ట్ చేసుకొని మనం ఆ బెయిట్ యూజ్ చేసి మనము చేపలని అయితే పట్టుకోవచ్చు అండ్ మనకి కొన్ని ఏరియాస్లో కొన్ని రీజన్స్లో వీళ్ళు వెపన్స్ కూడా అమ్ముతారు చేపల్ని తీసుకొని వెపన్స్ అండ్ వెపన్ యొక్క రిఫైన్మెంట్ మెటీరియల్ అమ్ముతారు వీళ్ళు ఓకే ఇట్లనే షాప్లో అండ్ కొన్ని ఏరియాస్లో ఇట్లా గ్యాజెట్ అమ్ముతారు అండ్ కొన్ని ఏరియాస్లో ఫిషింగ్ రాడ్ కూడా అమ్ముతారు అట్లా ఇవైతే సేల్ చేస్తారు ఇవైతే మర్చిపోకండి మీరు సో నెక్స్ట్ వచ్చేసి విష్ సో విష్లో మనకి టోటల్ మీరు ఇక్కడ చూసుకుంటే నాకు ఫైవ్ బ్యానర్స్ కనిపిస్తున్నాయి మీకు సిక్స్ ఉండొచ్చు లేదంటే ఫైవ్ ఏ ఉండొచ్చు క్యారెక్టర్స్ అయితే డిఫరెంట్ ఉండొచ్చు మీకు ఇక్కడ విజువల్స్ సో అది పట్టించుకోకండి జస్ట్ కాన్సెప్ట్ ఇనండి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నాకు ఇక్కడ చియోరి అనే క్యారెక్టర్ ఉంది ఓకే సో మీరు ఇక్కడ బ్యానర్ దీన్ని ఏదైతే ప్యానల్ మీకు కనిపిస్తుందో క్యారెక్టర్స్ విత్ టెక్స్ట్ ఈ ప్యానల్ని బ్యానర్ అని అయితే అంటాం మనం ఓకే ఈ ప్యానల్ని మనం బ్యానర్స్ అని అయితే అంటాం సో ఫస్ట్ సెక్షన్లో బ్యానర్ మీద పైన చూస్తే నేమ్ ఉంటుంది ఓకే క్యారెక్టర్ ఈవెంట్ విష్ దాని తర్వాత సెకండ్ ట్యాబ్లో క్యారెక్టర్ ఈవెంట్ విష్ టు థర్డ్ ట్యాబ్లో వెపన్ ఈవెంట్ విష్ అండ్ ఫోర్త్ ట్యాబ్లో క్రానికల్డ్ విష్ ఈ ఫస్ట్ ఈ ఫోర్ వచ్చేసి టైం లిమిటెడ్ ఎవ్రీ ట్వంటీ డేస్కి ఇవి చేంజ్ అయితేనే ఉంటాయి ఎవ్రీ ట్వంటీ డేస్కి ఏమొస్తుందని చెప్పేసి మనకి ఎవ్రీ వర్జన్ ఎండ్ల వర్జన్ స్ట్రీమ్ అని అయితే కండక్ట్ చేస్తారు గెన్సన్ ఇంపాక్ట్ వాళ్ళు వా దానిలోనైతే చెప్తారు ఎవ్రీ ట్వంటీ డేస్కి ఏ బ్యానర్ రాబోతుంది అని ఓకే అండ్ ఈ ఫస్ట్ క్యారెక్టర్ ఈవెంట్ విష్ క్యారెక్టర్ ఈవెంట్ విష్ టూలా ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క వెపన్స్ వాళ్ళ యొక్క ఫైవ్ స్టార్ వెపన్స్ మనకి ఈ వెపన్ ఈవెంట్ విస్ట్లనైతే ఉంటుంది ఈ వెపన్ ఈవెంట్ విస్ట్లో మనము ఇక్కడ కింద మీకు ఈ చిన్న బాబు కనిపిస్తుంది కదా సో వాడి మీద ఒత్తితే ఇక్కడ మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి ఏ వెపన్ కావాలన్నా సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టాలి ఓకే అట్లా ఇది వచ్చేసి దాని తర్వాత క్యారెక్టర్ గురించి చూసుకుంటే క్యారెక్టర్స్ అండ్ నార్మల్గా ఇది ఎట్లా వర్క్ అవుతుందని చూసుకుంటే ఇవి వచ్చేసి మనకి ఈ ఇంటర్వెయిన్డ్ ఫేట్ అనే యొక్క మెటీరియల్ అయితే మనం ఈ క్యారెక్టర్స్ అయితే విష్ చేయొచ్చు మీరు ఇక్కడ కింద చూడొచ్చు విష్ ఇంటూ వన్ వన్ ఇంటర్ఫైండ్ ఈక్వల్స్ టు వన్ విష్ విష్ ఇంటూ టెన్ టెన్ ఇంటర్ఫెండ్స్ ఈక్వల్ టు టెన్ విషెస్ ఓకే దీన్ని మనం విషెస్ అంటాం అండ్ ఈ ఇంటర్వెంట్ ఫేట్ దేనితో పర్చేస్ చేయాలంటే ఈ ప్రిమోజెమ్స్ అనే స్పెషల్ కరెన్సీ అయితే మనం ఈ ఇంటర్వెండ్ ఫేట్స్ అనే పర్చేస్ చేయాలి ఈ ప్రిమోజెమ్స్ తోటి ఓన్లీ ఈ ఇంటర్వెంట్ ఫెయిట్ పర్చేస్ చేయండి మిగతా అవి ఏమి పర్చేస్ చేయకండి ఓకే అట్లా ఈ ఇంటర్మీడియట్ ఫేజ్ వచ్చేసి మనకి ఈ ఏదైతే టైం లిమిటెడ్ బ్యానర్స్ ఉన్నాయో వాటికి యూజ్ అవుతుంది మీరు ఇక్కడ టైం రిమైనింగ్ అని చూడొచ్చు ప్రజెంట్ ఇది రికార్డ్ చేసే టైంకి ఎయిట్ డేస్ టూ అవర్స్ ఫోర్టీన్ మినిట్స్ ఉంది టైమ్ ఈ యొక్క బ్యానర్ ఎండు కానీ ఓకే సో ఎవ్రీ టెన్ విషస్కి మనకి ఇక్కడ సైడ్కి చూపిస్తున్న ఫోర్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఫోర్ స్టార్స్ ఇవి ఇవన్న రావచ్చు అండ్ వెపన్స్ అన్న రావచ్చు ఫోర్ స్టార్ వేవో ఒకటి వస్తాయి మనకి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇది ఏదైతే మీరు క్యారెక్టర్ చూస్తున్నారు ఫైవ్ స్టార్ రేరిటీ తోటి అని ఉంది ఈ క్యారెక్టర్ రానికి మనకి ఫస్ట్ కేస్ సినేరియోలో వన్ ఎయిటీ విషెస్ అయితే కావాలి వన్ ఎయిటీ విషెస్ ఎందుకు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఫిఫ్టీ ఫిఫ్టీ అనే సిస్టమ్ ఉంటుంది నైంటీ విషెస్కి ఒక ఫైవ్ స్టార్ క్యారెక్టర్ అయితే గ్యారంటీడ్గా వస్తుంది ఓకే అందులో బ్యానర్ మీద ఉన్న క్యారెక్టర్ రానికి మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ మాత్రమే ఉంటుంది ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ నాకు ఈ క్యారెక్టర్ రానికి ఉంది నైంటీ విషెస్లో అండ్ ఒకవేళ ఈ క్యారెక్టర్ రాకుండా వేరే క్యారెక్టర్ వస్తే దాన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ లూజ్ అని అంటారు ఓకే నైంటీ విషెస్లో ఒకవేళ నైంటీ విషెస్లో నాకు ఇదే క్యారెక్టర్ ఏదైతే క్యారెక్టర్ చూపిస్తుందో అదే క్యారెక్టర్ వస్తే నేను ఫిఫ్టీ ఫిఫ్టీ విన్ అని చూపిస్తారు అంటే చెప్తారు ఫిఫ్టీ ఫిఫ్టీ విన్ అని చెప్తారనమాట ఓకే అండ్ ఇది ఎప్పటి నుండి కౌంట్ అవుతుంది నైంటీ విషెస్ అని అంటే మీ లాస్ట్ ఫైవ్ స్టార్ అంటే మీరు హిస్టరీలో ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు పర్ పేజ్ ఫైవ్ ఏ చూపిస్తుంది ఓకే సో టోటల్ మీరు టెన్ విషెస్ చేస్తే మీకు టూ పేజెస్లో అయితే చూపిస్తుంది కంప్లీట్గా మీకు ఒక్కొక్క విషలో ఏమేమి వచ్చింది అన్నట్టు ఓకే అండ్ ఇక్కడ ఎక్కడ విజ్ చేసారని కూడా చూపిస్తుంది సో ఇది హిస్టరీ ఓకే టోటల్ నాకు ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ సో అవుట్ ఆఫ్ నైంటీ నేను నా లాస్ట్ ఫైవ్ స్టార్ తర్వాత ట్వంటీ టూ విషెస్ అయితే చేసిన మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు షిన్యున్ ఫైవ్ స్టార్ అండ్ మీరు ఇక్కడ లెక్క పెట్టుకోవచ్చు పర్ పేజ్ ఫైవ్ అంటే నేను ట్వంటీ టూ విషెస్ అయితే చేసిన లాస్ట్ ఫైవ్ స్టార్ తర్వాత లాస్ట్ ఫైవ్ స్టార్ తర్వాత మీరు ఎన్నైతే విషెస్ చేసిరో దాన్ని పిటి అని అంటారు ఓకే అండ్ ఈ క్యారెక్టర్ ఈవెంట్ విష్ ఈవెంట్ విష్ టూ ఈ రెండింటి మధ్యలో ఈ ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో ఇది షేర్ అవుతుంది ఓకే మీరు ఒకవేళ ఈ చియోరి అన్న క్యారెక్టర్కి ఫిఫ్టీ ఫిఫ్టీ వి లూజ్ అయితే ఈమె తర్వాత వచ్చే క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో ఎవరైతే బ్యానర్ ఉంటారో వాళ్ళకి మీరు విష్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఆ క్యారెక్టర్ రానికి ఓకే ఒకవేళ మీ దగ్గర చియోరీకే వన్ ఎయిటీ విషస్ ఉన్నాయి అనుకుందాం సో కంప్లీట్ మీరు ఫస్ట్ నైంటీలా ఫిఫ్టీ ఫిఫ్టీ లూజ్ అయినారు సెకండ్ ఏవైతే నైంటీ పీపుల్స్ చేస్తారో సెకండ్ టైము దాంట్లో మీరు చియోరీ వచ్చే క్యారెక్టర్ చియోరీ క్యారెక్టర్ వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అట్లా ఫిఫ్టీ ఫిఫ్టీ లూజ్ అయినాక నెక్స్ట్ ఫైవ్ స్టార్ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంది బ్యానర్ మీద ఉన్నది రానికే ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నాక ఆ బ్యానర్ మీద ఉన్న క్యారెక్టర్ వచ్చినాక మీకు మళ్ళీ సైకిల్ అనేది రీసెట్ అవుతుంది మళ్ళీ ఓకే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ విన్ కావాలి ఫిఫ్టీ ఫిఫ్టీ లూజ్ అయితే మళ్ళీ నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది అట్లా సో సేమ్ ప్రోగ్రెస్ మీకు క్యారెక్టర్ ఈవెంట్ విషు టూ కూడా క్యారీ అవుతుంది ఓకే సేమ్ రెండు సేమే అన్నీ సేమ్గా షేర్ చేసుకుంటాయి ఓకే దాని దాని తర్వాత వచ్చేసి వెపన్ బ్యానర్ దీన్ని అయితే అస్సలు ముట్టుకోకండి దీన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి ఇది అసలు ఈ వరల్డ్లో లేదన్నట్టే ఉండండి ఈ వెపన్ బ్యానర్ దాని తర్వాత వచ్చేసి క్రానికల్డ్ విష నార్మల్గా ఏంటంటే మీకు ఈ బ్యానర్ ఇట్లా కనిపిస్తుంది ఇది కూడా టైం లిమిటెడ్ కాకపోతే ఇంట్లో ఏంటంటే మీరు ఈ చియోరి అన్న బ్యానర్కి ఏదైతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉందో అది మీకు నెక్స్ట్ దీని ఈ బ్యానర్ అయిపోయాక నెక్స్ట్ వచ్చే బ్యానర్కి క్యారీ అవుతుంది అంటే ఫర్దర్గా వెళ్ళిపోతుంది ఓకే అక్కడ కూడా మీరు సేమ్ గ్యారంటీడ్ అంటే గ్యారంటీడ్ అక్కడ కూడా విజిట్ చేయవచ్చు అక్కడ గ్యారంటీడ్ క్యారెక్టర్ వస్తుంది దాని తర్వాత మళ్ళీ అక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ అట్లా క్యారీ అవుతుంది ఇది పిటి అనేది ఇది దీని పిటి అంటారు ఇది క్యారీ అవుతుంది వేరే బ్యానర్కి బట్ ఇక్కడ క్రానికల్ విస్ట్లో అట్లా కాదు ఏదైతే టైం ఎండ్ అయిపోతుందో ఎండ్ అయిపోతే ఆ క్యారీ ఆన్ అనేది కూడా క్యాన్సల్ అయిపోతుంది ఓకే అండ్ ఇక్కడ మీరు ఏంటంటే అవుట్ ఆఫ్ సిక్స్ క్యారెక్టర్స్ కానీ వెపన్స్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఓకే నేను సజెస్ట్ చేసేది వచ్చేసి వెపన్కి మాత్రమే చేయండి ఇది చేసేది ఉంటే అది కూడా ట్వంటీ డేస్లో మీకు వన్ ఎయిటీ విషెస్ ఉంటే మీకు కావాల్సిన వెపన్ ఉంటే ఆ వెపన్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి కన్ఫర్మ్ సెలెక్షన్ వచ్చి ఆ వన్ ఎయిటీ విషస్ ఉంటే అప్పుడు ఈ ట్వంటీ డేస్ లోపల చేయండి లేదంటే ఇది కూడా మ్యాక్సిమం ఇగ్నోర్ చేసేయండి ఓకే క్రానికల్ విషది సపరేట్ ప్రోగ్రెస్ అండ్ ఈ వెపన్ అది కూడా సపరేట్ ప్రోగ్రెస్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ స్టాండర్డ్ విష్ గురించి మాట్లాడలే అని అనుకుంటున్నారు సో దీనిది కూడా సపరేట్ ప్రోగ్రెస్ అండ్ దీనికి కావాల్సిన కరెన్సీ వచ్చేసి మనం క్యారెక్టర్కి విషయానికి ఎక్వెంట్ ఫేట్స్ ఇది మనకి స్టాచ్యూ స్టాచ్యూ ఆఫ్ సెవెన్ డెవలప్ చేసినా వస్తుంది ఓరల్స్ బ్యాటిల్ పాస్లో మనం మిషన్స్ కంప్లీట్ చేసిన అండ్లకెళ్ళి వస్తుంది క్యారెక్టర్ని డెవలప్ చేసినా ఈ మెటీరియల్ వస్తుంది దీనికోసం అయితే మీరు ఈ ప్రీమోజియమ్స్ అనే స్పెషల్ కరెన్సీ అస్సలు వాడకండి ఓకే ఇక్కడ చూపిస్తున్న క్యారెక్టర్స్ అండ్ వెపన్స్ అండ్ ఎక్సెట్రా మనకి అయితే వస్తాయి ఎవ్రీ నైంటీ విషెస్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీడ్ ఏదో ఒక క్యారెక్టర్ ఫైవ్ స్టార్ రానీకి ఐదర్ క్యారెక్టర్ అన్న వస్తుంది లేదంటే వెపన్ అన్న వస్తుంది అండ్ దాని తర్వాత ఎవ్రీ సేమ్ ఎవ్రీ టెన్ విషెస్కి మనకు ఒక ఫోర్ స్టార్ అయితే గ్యారంటీడ్ హండ్రెడ్ పర్సెంట్ అట్లా ఇది విష్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక యాప్ గురించి చెప్తాను సో ఈ యాప్ ఏంటంటే హోయో లాప్ ఇది గెన్సన్ ఇంపాక్ట్ వాళ్ళదే గెన్సన్ ఇంపాక్ట్ కంపెనీ వాళ్ళదే ఇంట్లో మనం ఏం చేయొచ్చు అంటే టివెట్ ఇంటరాక్టివ్ మ్యాప్ కానీ కొన్ని ఉంటాయి అనమాట మనకి ఇన్ గేమ్ యూజ్ అయ్యేటివి ఓకే సో దీనికోసం మీరు హోయోవర్స్ అనే అకౌంట్ క్రియేట్ చేసుకోండి మీరు నార్మల్ గూగుల్తో తోటి లాగిన్ అవ్వచ్చు బట్ హోయోవర్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీరు పీసీలో కానీ ప్లే స్టేషన్లో కానీ ఆడితే మీకు ఇంక ఈజీ అవుతుంది హోయోవర్స్ అకౌంట్ క్రియేట్ చేసుకునే ముందు మెయిన్ ఏంటంటే మీరు టూ స్టెప్ వెరిఫికేషన్ కూడా ఎనేబుల్ చేసుకోండి ఓకే అవన్నీ సెట్టింగ్స్ అన్నీ మంచిగా పకడబందీగా సెట్ చేసుకొని దాని తర్వాత మీ అకౌంట్స్ లింక్ అయితే చేసుకోండి నాట్ ఓన్లీ హోయోవర్స్ హోయోవర్స్ అకౌంట్లోనే మీరు తోటి కానీ గూగుల్ తోటి కానీ డైరెక్ట్ లాగిన్ అయ్యేటట్టు అకౌంట్స్ అయితే లింక్ చేసుకోండి ఓకే దాని తర్వాత ఈ హోయో ల్యాబ్ యాప్ ఓపెన్ చేసినాక మీ ప్రొఫైల్ కింద ప్రొఫైల్ ఉంటుంది ఓకే దానిలోకి వెళ్ళినాక మీకు మీ అకౌంట్ తోటి అయితే కనెక్ట్ చేసుకోవాలి గేమ్ మీ అకౌంట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాక మీరు ఒకవేళ హోయోవర్స్ గేమ్స్ ఆడితే మీకు అక్కడ ట్యాబ్స్లో అయితే చూపిస్తుంది గెన్సన్ ఇంపాక్ట్ అయితే గెన్సన్ ఇంపాక్ట్ స్టార్ రేల్ అయితే స్టార్ రేల్ అంటే హోంకా ఇంపాక్ట్ థర్డ్ అయితే హోంకా ఇంపాక్ట్ అట్లా చూపిస్తుంది గేమ్స్ వాటి యొక్క ప్రోగ్రెస్ అక్కడ చూపిస్తుంది మీరు గెన్సన్ ఇంపాక్ట్ మీద ట్యాప్ చేస్తే మీకు కంప్లీట్ పేజ్ ఓపెన్ అవుతుంది అందులో మీకు కొన్ని టూల్స్ ఉంటాయి అనమాట సో మీరు అక్కడ అన్ని మీ క్యారెక్టర్స్కి ఏమేమి ఇచ్చారు డీటెయిల్స్ అవన్న అక్కడ చెక్ చేసుకోవచ్చు దాని తర్వాత చెక్ ఇన్ అని ఉంటుంది ఇది ఏంటంటే డైలీ లాగిన్ రివార్డ్స్ మనం రోజు లాగిన్ అయినందుకు రివార్డ్స్ ఇది గేమ్లు ఇవ్వలేదు ఓ డైరెక్ట్ ఈ యాప్కి ఇచ్చారు సో అక్కడ నుండి మనం అయితే లాగిన్ చేసి రివార్డ్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు లాగిన్కి అండ్ దాని తర్వాత వచ్చేసి టివేట్ ఇంటరాక్టివ్ మ్యాప్ ఇక్కడ ఏంటంటే మీరు సేమ్ ఇట్లనే ఉంటుంది మనకి గేమ్ మ్యాప్ ఉన్నట్టే ఉంటుంది కాకపోతే ఇది మనకి లొకేషన్స్ చూపిస్తుంది మనకి లైక్ ఫుడ్ మెటీరియల్ కానీ లేదంటే క్యారెక్టర్ డెవలప్ చేయడానికి కొన్ని మెటీరియల్ కావాలి లోకల్ స్పెషాలిటీస్ అని అవన్నీ లొకేషన్స్ అండ్ యానిమోక్యూలస్వి లొకేషన్ జియోక్యూలస్ లొకేషన్ ఎలక్ట్రోక్యూలస్ లొకేషన్ హైడ్రోక్యూలస్ లొకేషన్ డెన్రోక్యూలస్ లొకేషన్ ఇవన్నిటివి లొకేషన్లు అయితే మనకు చూపిస్తుంది ఈవెన్ ఐరన్ ఓర్ క్రిస్టల్ చంక్స్ ఎక్కడ ఉన్నాయో మనం అక్కడ ఫిల్టర్ పిన్స్లో సెలెక్ట్ చేసుకొని పిన్స్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొడితే మనకి ఆ లొకేషన్ అయితే చూపిస్తుంది మీరు అక్కడికి వెళ్ళి ఆ లొకేషన్లో మీరైతే క్యాచ్ చేయొచ్చు సో అట్లా ఈ యాప్ అయితే మీకు యూజ్ అవుతుంది ఒకవేళ మీరు యాప్ వద్దు అదంత వద్దు ఈ సొల్ వద్దు అనుకుంటే మీరు డైరెక్ట్ వెబ్సైట్ ఉంటుంది టివేట్ ఇంటరాక్టివ్ మ్యాప్ అని అందులోకి వెళ్ళి మీరు అక్కడ లొకేషన్లో సెట్ చేసుకోవచ్చు నేను సజెస్ట్ చేసేదంటే అంటే యాప్ యూజ్ చేయండి ఎందుకంటే ఒకసారి నా అకౌంట్ హ్యాక్ అయింది గెంజన్ ఇంపాక్ట్ది నేను యాప్ ఉంది యాప్ నాకు ఆ యాప్లో నా యొక్క క్యారెక్టర్ డీటెయిల్స్ అవన్నీ తెలుస్తుంది కాబట్టి అప్ డేట్ ఉంటుంది మీకు యాప్ వచ్చేసి అప్ టు డేట్ ఉంది కాబట్టి నాకు గేమ్లో ఏం లేదైతే జరుగుతుందో నాకు యాప్లో చూపించింది కాబట్టి నేను నా అకౌంట్ని అయితే బ్యాక్ తెచ్చుకోగలిగిన ఓకే యాప్ అయితే యూజ్ చేసుకోండి మీకే యూజ్ అవుతుంది అండ్ ఫేస్బుక్ ట్విట్టర్ అండ్ గూగుల్ తోటి అయితే లింక్ చేయడం మర్చిపోకండి ఓకే ఇలా హ్యాక్ అయిన సిచ్యువేషన్లో మీరు యాప్ని ఫేస్బుక్ తోటి గూగుల్ అకౌంట్ తోటి అయితే లాగిన్ కావచ్చు ఓకే లాగిన్ అయ్యి నేను అదే చేసిన అట్లనే లాగిన్ అయినా అట్లనే లాగిన్ అయ్యి వాళ్ళకి మొత్తం యాజ్ ఇట్ ఈజ్ నా గేమ్లు ఏమేమి ఉన్నాయి అప్ టు డేట్ ఏమేమి జరుగుతున్నాయో యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకి అప్ టు డేట్ ఇచ్చేసిన దాంతో వాళ్ళు నాకు అకౌంట్ యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ నాకు ట్వంటీ ఫోర్ డేస్లో వాపస్ తెచ్చిచ్చేసారు ఓకే సో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి కోఆప్ కోఆప్ మీకు ఇక్కడ మీరు మినీ మ్యాప్ పక్కన చూస్తే కోఆప్కి ఒక సింబల్ అయితే వస్తుంది ఇట్లా సింబల్ వస్తే ఏంటంటే మీరు ఇక్కడ కోఆప్ అయితే ఆడలేరు అని అర్థం ఓకే అదే నేను ఇప్పుడు కొంచెం ముందడికి వెళ్ళి చూస్తే సో ఇక్కడ మీరు చూడొచ్చు మళ్ళీ నాకు ఆ సింబల్ అయితే పోయింది దాని అర్థం నేను ఇప్పుడు కోఆప్ అయితే చేయొచ్చని అని మీరు కొన్ని క్వెస్ట్స్ యాక్టివ్లు ఉంటే మీకు ఇట్లా కోఆప్ చేయనీకైతే రాదు ఓకే ఆ క్వెస్ట్లో పర్టికులర్ క్వెస్ట్ కంప్లీట్ చేసినాకనే నీకు కోఆప్ అయితే చేయనీకి వస్తుంది ఇది నా లాస్ట్ టిప్ అండ్ ట్రిక్ వచ్చేసి ఈ గేమ్కి సో ఇది ఈ గేమ్ యొక్క బిగినర్స్ గైడ్ నేను కంప్లీట్గా మీ యొక్క డౌట్స్ అయితే క్లారిఫై చేసిన అయితే అనుకుంటున్నాను ఓకే కొన్ని అయితే నేను కావాల్సుకొని చెప్పలేదు ఎందుకంటే అది బేసిక్గా మీకు తెలిసిపోతుంది అండ్ సెరీనా పాట్ అనేది ఒకటి ఉంటుంది అది వచ్చేసి జస్ట్ మైండ్ క్రాఫ్ట్ లాగా మీరు మెటీరియల్ కలెక్ట్ చేసుకొని వుడ్ అవన్నీ అక్కడ మీరు బిల్డింగ్ అయితే కట్టుకోవచ్చు అంతే అందుకే కవర్ చేయలేదు ఓకే అండ్ డట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీగా నెక్స్ట్ వీడియో ఆర్ఎల్స్ లైవ్ స్ట్రీమ్స్ డిస్క్రిప్షన్ అయితే పక్కా చదవండి ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు అండ్ బాయ్